అమ్మాయి రాజీ మళ్ళీ మొదలెట్టావు ఏదో సామెత చెప్పినట్టు సామెతన్నా చెప్పండి అయ్యా నన్ను ప్రాక్టీస్ అన్నా చేసుకోనిండి అయ్యా ఇది ఈ కలహాలవ డైలాగు ఏమయ్య కలహ అవును ఈ కలహాలవిడి అలా బయటికి వెళ్ళాడు కంపు మునింది ఎందుకు వెళ్ళించావు అన్యోన్యంగా జంట కనబడితే చాలు వాళ్ళకి నాలుగు ఎంటర్ అయిపోతాడు ఈ పాటకు ముచ్చటైన జంట మధ్య ముష్టియుద్ధం మొదలై ఉంటుంది వారు చూపడి అట్టుకొట్టి ఇట్టుకొట్టి వాడే పోయాడంట అలాగా నీ పట్టుదల నీదే కదా తగాదాలు పెట్ట మానవ్ పద ఏవడి కాఫీ తీసుకురామంటే ఎంత లేటు నీ మొహలా ఉంది ముకుందంగాడి ప్రాణాలు తీసేస్తుంది ఈ సుభద్రం నవలు రాయడం కాదు గాని ఎక్కడ వినమంటుందో అని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయపడి చస్తున్నారు అనుకో తెలతెల వారుతుంది తూర్పు దిక్కున భాస్కరుడు పైకి ఎగబ్రాకుతున్నాడు అప్పుడే నిద్ర లేచిన రాధ ఒళ్ళు విరుచుకుంది ఎదురింట్లో గోపి తల ఎత్తి రాధవంక చూశాడు రాశారా రాస్తున్నా రాస్తున్నా ఏమండి ఎలా వస్తోంది నవల జీడి పాకంలా వస్తోంది ఏమిటి అదేనే కోపంగా చూడకు జీడి పాకంలా అంటే బాగా సాగుతోంది అని అర్థం అబ్బబ్బబ్బా నా మూడంతా పాడు చేశారు ఒకటే తల్లొప్పిగా ఉంది కాస్త అమృతాన్ని రాయండి నా వల్ల రాస్తుంటేనే నీకు తలనొప్పి వచ్చింది అంటున్నావు మరి చదివే పాఠకులు ఏమైపోతారో నేను మీకేం తెలుసు నాకు మూడు వచ్చింది మీరు లేవండి లేవండి గాలి మందంగా వీస్తుంది అంటే లావుగానా మందంగా కాదేమోనే మందంగా అనాలేమో అబ్బబ్బమ్మ మధ్యలో మాట్లాడకండి మొన్న నేను చదివిన కుప్పికంతుల వెంకటలక్ష్మి నవల్లో ఇలాగే ఉంది మందంగా అంటే బాగా వీస్తుంది అని రాయండి అలాగే మందంగా వీస్ ఆ గాలికి చెట్ల ఆకులు రెప్రెపరా సాగాయి ఆ చెట్ల మధ్యలో నుంచి రాధ అయిందా అయ్యేట్టుగా ఉంది రాధ బయట కొంగు గాలికి రెప్రెపరా సాగింది రాసారా రాస్తున్నా రాస్తున్నా నీ బయట కొంగు పక్కకి తొలగింది సంతోషించాలే రాయండి ఏమిటి ఈ నవలు రాయటం మొదలెట్టాక నన్ను అస్సలు పట్టించుకోవటం మానేశావు ఒక్కసారికి పట్టించుకోవే నా మూడంతా పాడు చేస్తున్నారు వెళ్ళి కాఫీ పట్టండి ఇంకెప్పుడు అడగను ఒక్కసారికి పట్టించుకోవే వెళ్ళండి పెడతానులే ఊరికేను పావు
नवरस नवलारा चैत्री सुभद्र मगड़ की काफी कलपट चेत का ना पाटक मुझे एंत अवान नवरसा तुमदो रसम तक मल्ली कल कल चाले जब मोहन गरवकेवरना विंटे हेनवीने हेनपेड हस्बंडी अटर सर सर कुर्चो राी अदेट्रा अला निबड़पय కాలేజీకి వేళవడల్లా వెళ్తున్నాను గానీ అది చూడు రోజు ఉండే బాగోతుమేక వదిలేంటి అన్నయ్యకంత భయం ఎందుకు ఒక్కసారి కూడా తిరగబడలేడు ఒక్కసారి బోర్ల పడ్డవాడు మళ్ళీ తిరగబడడం కూడానా అప్పు తీసుకోవడం అంటే ఏమిటో అనుకున్నాను కానీ వడ్డీ కట్టేటప్పటికి తల ప్రాణం తోకొచ్చింది ఆ ఏదో సాయో చెప్పినట్టు దానే తన్నా చెప్పండయ్యా నన్ను వడ్డీ లెక్కన్నా వేసుకొని ఇయ్యండయ్యా వెనకటికి నీలాంటిది ఒక తందిట శోభన అంటే గారెలు తిండం అనుకున్నాను నడు అదిరే పనేనే కలహాలరావు గారు తమరు నివాసం ఎక్కడ సరిపోయిందండి అయ్యా తిరాస్తి నేను చెరాస్తి నా గొడ్డలు నివాసం ఈ పరుపు సహవాసం వారితోనే ఇంకా వాగుడు ఆపి ఆయనకి నోటీసు పంపించు నువ్వు ఇక్కడే అఘోరించు గేటు దాటి బయటికి వెళ్ళకు అలాగేనండి అయ్యా అదృష్టవంతులు ఇకనైనా గడంగించుకోండి వస్తానండి कलहलांप मुन रोड के साल ओ जंट विड़ा అక్కడలా తగాదాలు పెట్టడం ఎందుకు ఇక్కడ ఇలా కూర్చొని ఆడడం ఎందుకు అయ్యా నేను కోరి తగాదాలు పెట్టానని మీకు తెలుసు కదండి అయ్యా తెలుసు కూడా ఇలా ఆ ఏదో సాగు చెప్పినట్టుందిలే సాగు తగా చెప్పండి అయ్యా లేకపోతే నన్ను ఏడవరన్నా ఏడవని అంట అయ్యా నాలుగో మొగుడు శీలాన్ని శంకించడాలు తంతే నా పాతివృత్యం సంగతి నీకేం తెలుసు నా మొదటి మొగుడు అడుగు అందుచా నీలాంటి తొక్తి అలాగా నీ పాతివృత్యం సంగతి నాకు తెలీదు పద బాకీ రోజులు చేసుకోదాం అలాగేనండి అయ్యా పండగ నాలుగు రోజులు మనతో గడపాలని రమ్మన్నాడు నాన్న ఇవాళ పేకట్టానికి వెళ్తే నాన్న బాధపడతాడండి మీ నాన్న బాధపడతాడని నా సరదాలు మానుకోవాలా మానుకోమని కదండి కనీసం ఈ నాలుగు రోజులైనా ఆడంగా ఇంట్లో కూర్చో ఉంటాం ఏమండి పుట్టింట్లో నేను ఎంత సులభం అయిపోతాను ఆలోచించారా ప్లీజ్ ఈ ఒక్క రోజైనా ఒక రోజు కాదు కదా ఒక క్షణం కూడా ఉండరు నేను పేకాడికి వెళ్ళాలి ఏమండి నేను వెళ్ళడానికి వీలేదు వెళ్ళి తీరాలి నేను మిమ్మల్ని వెళ్ళలేనా కన్నీళ్ళు సరే తుడిచేసుకున్నాం కానీ ఆ చెంప మీద దెబ్బలు అంత సులభంగా పోవే రాజీ అలా కొడుతుంటే ఎందుకు ఊరుకున్నా నేనే ఆయన చికాకు పరిచాను ఆయన కోపం వచ్చిందమ్మా ఎందుకు వచ్చిన సమర్థనక పతివ్రత డిగ్రీ కోసం ఎందుకంత తాపత్రయం ఇలా కన్నులు తినే కంటే విడాకులు చేయొచ్చు కదా రాజీ విడాకులు తీసుకోవాలంటే క్షణంలో తీసుకోవచ్చు విడిపోవటం అంత తేలిక కాదమ్మా ముడిపట్టం ఎదిరించడం చేత కాదు విడిపోవడం వల్ల కాదు ఏం చేద్దామని ఏమీ చేయనక్కర్లేదు ఆయనే మారుతాడు మారుతాడు మానేనా వంగుతుందేమో గాని మగాడు మారడు నా భర్తనే మార్చుకుంటాను ఆ నమ్మకం నాకుంది ఊరక ఐపిటియు నా మాట వినమ్మా ఇంట్లో ఏదో చిన్న మాట అనుకున్నాం అంత మాత్రం చేత ఒరే సుందు అన్నయ్య వదిన ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారా వెళ్ళొద్దని నువ్వైనా చెప్పు ఇంట్లోంచి వెళ్ళిపోతున్నారా ఎందుకు కిట్టో ఆడుకుంటూ రాసుకునే కాయకర మీద ఇంకు వలక పోశాడు దాంతో వాడిని పట్టుకుని చావబాతుంటే ఎందుకమ్మా చిన్నపిల్లాడిని అలా కొడతావు అన్నాను అంతే ఏమిటి ఎలా చూస్తున్నారు మీరు కూడా వెళ్ళి కొన్ని సామాన్లు తీసుకురండి ఒరే ముకుందం పెద్దదాన్ని ఏదో అన్నాను తప్పైపోయింది ఇల్లు విడిచి వెళ్ళకండిరా నాదేముంది బామ్మ ఏ ముహూర్తం దాన్ని కట్టుకున్నాను నా ఇష్టం అన్న మాటే లేకుండా పోయింది అంతా దాని ఇష్టమే అది అసలు నేను నకలు బాధపడకు ఏం చేస్తావు వదిలేదు ప్లీజ్ ఇప్పుడు బామ్మ మాత్రం ఏముంది ఏమీ అనలేదు బొమ్మని లేక పొగబెట్టారు అంతే పొగబెట్టడానికి నువ్వేమైనా పరాయి దానివా పగదానివా తప్పైపోయింది అంటున్నానుగా ఉండి పండిదా బామ్మ ఇంతగా అడుగుతోంది ఉండిపోదామే నీ నోరు మూసుకుని పదండి పదరా స
తుంగు వాళ్ళు వెళ్ళిపోతున్నారా, వాళ్ళ ఆపరా, ఆ పసి వాళ్ళు లేకుండా నేను ఉండలేను. అంత ఉద్దరు వెళ్ళే వాళ్ళ కోసం మనం ఇంటికి బాధపడతాం. వెళ్ళి पिता रक्षति कौमारे भर्ता रक्षति यौवने पुत्रो रक्षन्ति वार्धक्ये न स्त्री स्वातंत्र्यमर्हति अन्नाडु. अंटे बाल्यंलो तंड्री, यौवनंलो भर्त, वृद्धाप्यंलो कुमारुलु स्त्रीनि कापाडुतू उंटारु. స్త్రీ స్వాతంత్ర్యానికి అర్హురాలు కాదు అని దీని తాత్పర్యం. ఈ శ్లోకాన్ని ఎవరా సార్? మనువు. మనువు అతనెవరు? ధర్మశాస్త్రకారుడమ్మా. ఎవరైతేనే మగాడు? ఏం సార్ ధర్మం? ఆడది పుట్టింది మొదలు చచ్చేంత వరకు మగాడి ఆధీనంలో ఉండాలన్నాడో, ధర్మం ఎలా అవుతుంది చెప్పండి సార్? మనువుని అడగాల్సిన ముక్క నన్ను అడిగితే నేనేం చెప్పగలనమ్మా? మీరు మగాళ్లే కదా సార్ సమర్థించుకుంటున్నారు. విన్నారుగా, ఆడదానికి ఓ మెదడుందని, అది కూడా ఆలోచించగలదని, ఆడది ఆలోచించడం మొదలెడితే తమ ఉనికి ఉండదని, మగవాడు ఆడదాన్ని వంటింటి కుందేలు చేశాడు, ఇలా ఎన్నో శ్లోకాలు చెప్పాడు, ఇంకా ఎన్నో ట్రిక్కులు చేశాడు, వాటిని మనం ఖండించాలి, మగువ తెగి ఉంటా చూపించాలి. మీటింగ్ తర్వాత చెప్పొచ్చు, ముందు పాఠం వింతల్లి. స్త్రీని కించపరిచే పాఠం మేము వినం. పదండి పదం. వచ్చినట్టు లేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావు. నానా, రాజు ఇంకా రాలేదా? ఆ బాక్సింగ్ ప్రాక్టీస్ వెళ్ళింది అన్నట్లు ఒక విషయం నానా. ఏమిటమ్మా? రాజుకి వెంటనే పెళ్లి చేస్తే బాగుంటుందేమో. అప్పుడే దానికి పెళ్లి ఏమిటమ్మా? చదువు పూర్తి కానీ మావారిని అలాంటి మరో నలుగురు మగాళ్ళని చూసి మగవాళ్ళంతా ఇంతే అనుకుంటుంది. మగవాళ్ళ మీద ద్వేషం పెంచుకుంటూ ఉంది. వెంటనే పెళ్లి చేస్తే అర్థం చేసుకుని సర్దుకుపోతుందేమో. లేకపోతే దాంతో పాటు దాని భావాలు కూడా పెరిగి అసలు పెళ్లే చేసుకోవడానికి ప్రమాదం ఉంటుందేమో. ఆ మాట నిజమే. సీత, నీ పుట్టింటి పురాణం వింటూ ఇక్కడే ఉంటావా? నాతో వస్తావా? వస్తున్నానండి. పండుగకు వచ్చి నేను బాధ పెట్టి వెళ్తున్నాను. అబ్బే అదేం లేదమ్మా, నువ్వు కుదుటపడి నీ సంసారం కళకళలాడుతున్నప్పుడే నాకు పండుగ. పదమ్మా, మన రామారావు గారి బర్త్డే పార్టీ ఉందిరా నైట్ క్వీన్ బార్ లో, అందరం డైరెక్ట్ అక్కడికి పోదాం. ఓకే, నేను రాను. రా, ఆ క్లబ్ లో ఆ క్లబ్ డాన్స్ అంటే నాకు ఇష్టం లేదు. నేను రాను.
అబ్బబ్బా గుంపులు చూశాం పోరమ్మో తడిమిది అబ్బ ఆహాహా కరెంటు దెబ్బ అయ్యయ్యో భజనలు చేస్తే ధన్యం ధన్యం మీ బతుకు పుణ్యం పుణ్యం కడవరకు చెయ్యర పూజ పట్టర బాజ తప్పు తప్పు నారాయణ తప్పు తప్పు నారాయణ నడి ఉందా సంతలోన తడి ఉందా ఎండలోన మొడి కాస్తాయన్న మరి కాస్త తప్పు తప్పు నారాయణ తప్పు తప్పు నారాయణ స్టాప్ చేసే మీరు మగాళ్ళు కాదు మీకు సిగ్గులేదు ఆస్థాను ఆరదాను కుక్కల్లో వెంటబడతారా అదేంటి గురు మగాడు ఆరదాని చుట్టూ తిరక్క మగాడు మగాడు చుట్టూ తిరుగుతాడా ఆ డిపార్ట్మెంట్ వేరే ఉంది గురు ఉమర్ ఖయ్యం ఏమన్నాడో తెలుసా వ్యాట్ 69 స్వీట్ 69 ఉంటే ఈ ప్రపంచమే వద్దన్నాడు జున్ను కన్నా జుంటే తేనె కన్నా చెలి అధరంబు తీపిరా అన్నాడు అది అనుభవిస్తే కదా గురు మజా తెలిసింది ఆరదంటే మీరు ఇలా పిలపల్లాడుతున్నారు కాబట్టి అది లాగిస్తుంది మీకెవరికి తెలియని రహస్యం ఒకటి చెప్తాను వినండి బ్రహ్మదేవుడు సృష్టి ఎలా చేశాడో తెలుసా మీకు మలయాళం సినిమా చూసి చచ్చా బ్రహ్మ పద్మాసనం వేసుకుని అస్తమానం సరస్వతి మ్యూజిక్ వింటుంటే బోరు కొట్టి జస్ట్ ఫర్ చేంజ్ కోసం మగాన్ని సృష్టించాడు వాడేమో ఆనందంగా హాయిగా తిరుగుతుంటే జలసి ఫీల్ అయి స్త్రీని సృష్టించాడు అంతే మగాడు సుఖం పోయింది శాంతి పోయింది అంచేత బ్రదర్స్ ఆ బ్రహ్మంగారి ప్లాన్ మనం తిప్పి కొట్టాలంటే ఆడదాన్ని దూరంగా ఉంచాలి దగ్గరగా చేర్చామో చెవి పట్టుకుని చెంచాన్ని తిప్పడం తిప్పుతుంది చెంచాని కాదు చూడాలి నీ ఉపన్యాసం చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అండి ఇంకా చాలా పాయింట్లు చెప్పంటారా మళ్ళీ క్లబ్ లో అడుగు పెట్టావో కాళ్ళు వెనుక జాగ్రత్త అప్పుడు జైపూర్ కాలు పెట్టుకొస్తాను వీరభద్రయ్య గారు మీ బాకీ మొత్తం చెల్లించేశాను నేను వెళ్ళొస్తానండి ఆ పల్లెటూరు నుంచి వర్షంలో పడి వచ్చావు వెళ్ళరా ఆ అన్నట్టు చూడు మొన్న ఆ చెట్టు కింద ప్లేటర్ కనబడి నీ దావ ఏదో 15వ తారీఖు వాయిదా ఉందిట రమ్మని చెప్పాడు అంత దూరం నుండి మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకయ్యా నేను ఉన్నట్లే పని జరిపించేయండి సరిపోయింది ఏదో సామె చెప్పినట్టుంది సామెత చూస్తున్నా గర్భాధానానికి రమ్మని వాళ్ళ నాన్న ఉత్తరం రాస్తే తీరిక లేదు నేనున్నట్టుగా పని జరిపించేయండి అన్నట్ట ఇలాంటి వాడొకడు అంతే కదండి అయ్యా ఏమిటంతే నీ మొహం మరి అసలు వాడు రానప్పుడు నాలాంటి వాడు ఎవడో సాయం చెయ్యాలి కదండి అయ్యా నువ్వు మోహన్ చూడు మొహం క్రాఫ్ట్ చేంజ్ నెరికిలాగా ఈ జన్మలో నీకు ఆ ప్రాప్తం లేదు నువ్వు నోరు మూసుకో నువ్వు వెళ్ళావే మాట మాట మా అమ్మాయిని చూసావు కదా పెళ్లికి కూడా వచ్చాను కదండి ఆ అమ్మాయి కదయ్యా రెండో అమ్మాయి రాజీ చూశానండి కుందల బొమ్మ కుంకుమ భరిణ బాక్సింగ్ కూడా చూస్తున్నాయా దానికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా నువ్వు మంచి సంబంధం చూడు వడ్డీ ఎంతైనా కష్టం ఎంతైనా పర్వాలేదు వీలైనంత తొందరగా పెళ్లి చేసేయాలి నువ్వు వెళ్ళా వస్తానండి ఎవరికి నా పెళ్లి సంబంధం కలహాలు రావుగా నాకు అంత అదృష్టం కూడా అనండి అమ్మా నువ్వు నోరు మూసుకుని లెక్క చూసుకో పెళ్లి సంబంధం నీకే ఏం చేసుకోవా కామన్ సెన్స్ ఉన్న ఏ ఆడది మగాన్ని పెళ్లి చేసుకోదు మరి ఆడవాళ్ళే పెళ్లి చేసుకుంటుందా ఇది నా సొంత విషయం నేను పెళ్లి చేసుకోను ఇది మా అబాబ్ర సంఘం రూల్ అబాబ్ర ఏమిటి ఏప్రస్లాగా అదేమన్నా దొంగల ముఠానా అఖిల భారత బ్రహ్మచారిణుల సంఘం అందులో మెంబర్ అందరూ పెళ్లి పెటాకులు లేకుండా దమ్మలు దమ్మంటూ తిరుగుతూ ఉంటారా ఆ సంఘం ఎవరు పెట్టారో చెప్పు వెళ్ళి నాలుగు తిరిపేస్తాను నేనే నువ్వా ఆ మాట ముందు చెప్పలేదే ఇప్పుడు చెప్పారు కదండి అయ్యా నాకు వినబడింది ఇక నువ్వు ఆపు చూడమ్మాయి నాన్న నా పెళ్లి మాట మాత్రం మర్చిపోండి అంతే అయ్యా ఏదో సామెత చెప్పినట్టుందండి అయ్యా సామెత అన్నా చెప్పు అమ్మాయిని పెళ్లికి ఆరోపించు అది నా వల్ల కాదు సామెతే చెబుతాను పసలేని మొగుడు మనసన్ నిండా ఉన్నాడని ఎవరు ఉన్నారు సోఫా నిండా వెళ్ళొస్తావమ్మా దీని భావం ఏంటి తిరుమలేశా ఇంకా కాలేజీకి వెళ్ళలేదేనరా ఇదిగో వెళ్తున్నాను దీని భావం ఏంటి బామ్మ ముదిరిపోయింది ముదిరిన బెండకాయ నా మీద పెట్టింది దీనికి అంటే
నువ్వు కూడా ఈ బెండకాయలా ముదిరిపోతున్నావని గుర్తు చేయడానికి. నేను ముదరటానికి ఇంకా 10 ఏళ్ళు టైం ఉంది. అయినా పొద్దున్న నేనే దొరికినా ముదిరిన బెండకాయలు వేయించుకోవడానికి. నోర్మయ్యరా, పెళ్లి చేసుకోరా నాయన అంటే నేను చేసుకోను అన్నావు. నేనంటే నోరు మూసుకున్నాను, లోకం ఊరుకుంటుందా? ఇప్పుడు ముదురు బెండకాయలు వేశారు, 4 రోజులు పోతే ఎండిపోయినాయా? ఎండిని కాకపోతే పుచ్చు వేసుకోమను. ఏం బామ్మ, ఈ బెండకాయ ప్లాన్ కూడా నీదేనా? ఇదిగో చూడు, ఈ ఉప్పు రథాలు ఈ బెండకాయ ప్లాన్ నా దగ్గర పనిచేయవు. నేను పెళ్లి చేసుకోను. ఇంకోసారి నా పెళ్లి మాట ఇద్దామంటే ఇటు నుంచి వెళ్ళిపోవడమే, ఇక ఇంటి కూడా. అయ్యా, మీ గురించి చాలా చాలా విన్నాం. ఇంత చిన్న వయసులోనే? నో ప్రాబ్లం, సూచించకండి, సృష్టి చేస్తుంది. మా సమస్యను మీరు తప్ప ఎవరూ తీర్చలేరని మీ దగ్గరకు వచ్చాం సార్. ప్రాబ్లమ్స్ ఉన్న చోట కళ్యాణరావు ఉంటాడు, కళ్యాణరావు ఉన్న చోట నో ప్రాబ్లం. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. వీ నా కొడుకండి, పెళ్ళొద్దున ఒకటే గోల. అబ్బా, నీ వయసు ఎంతయ్యా? 25 అండి. ఇంత చిన్న వయసులో నీకు వేదాంతంలో నప్పిందా? జీవితంలో మనశ్శాంతి ఉండాలంటే పెళ్లి చేసుకోకూడదయా? గుడ్ బాయ్. అలా చెప్పండి సార్, నేను ఎంత చెప్పినా వినటం లేదు. పెళ్ళో పెళ్ళో ఒకటే నప్ప. నేను చెప్తానయ్యా, నువ్వు గొప్ప నిర్ణయం తీసుకున్నావు కనుక నీకు మరో గొప్ప విషయం చెప్పాలయ్యా. లోపలికి కూర్చోమ్మా. బాబు గారు, మా అమ్మాయికి సంబంధం ఏమైనా చూసారా? అమ్మాయి పేరు సత్యవతి, హైట్ 5 ఫీట్ 2 ఇంచెస్, ఏజ్ 19, చదువు పెదబాల శిక్ష, సుమతి శతకం, ఇంతే కదా? నో ప్రాబ్లం, ఉండండి. అలాగే కూర్చో కూర్చో కూర్చో. జీవితంలో సిగరెట్ ను వదిలేయాలా శ్రీమతిని వదిలేయాలా అనే సమస్య వచ్చి సిగరెట్ ను వదిలేసి శ్రీమతిని మాత్రం మిగుల్చుకున్నాను. కాకపోతే 2 వేళ్ల మధ్య సిగరెట్ ఉంటే కానీ బుర్రలో ఆలోచనలు పనిచేయవు కనుక వేళ్ల మధ్య సిగరెట్ ఉంచుకుంటున్నాను కానీ పొరపాటు కూడా దీనికి కాల్చడం జేబులో పెట్టే. ఏడు బాబు, పెళ్ళొద్దుంటున్నావా? పూర్వాశ్రమంలో నేను పుత్తూరులో ఉన్న రోజుల్లో నీలాంటి ఆదర్శ భావాలన్న కుర్రాడు ఒకటి తగిలేడయ్యా. పెళ్లి మాట ఎత్తితే చాలు, తనం మీద పడి నీటి చొక్కలాగా చిరపట్లు ఆడిపోయేవాడు. ఇక లాభం లేదని చెప్పి అలాంటి ఇలాంటి అమ్మాయిల్ని కాదు రంభంలాంటి అమ్మాయిల్ని చూపించారు. చిచి వీల్లేదన్నాడు. అప్పుడు అతను అమ్మా నాన్న ఏమనుకున్నారు తెలుసా? అసలు పెళ్లి వద్దనుకున్నావా సార్? అతను అసలు మొగాడే కాదనుకున్నారయ్యా. కంగారు పడుకు. ఆడా మొగా కానీ జాతి ఉంటుంది చూడు, సెంటర్ జాతి. వాళ్ళు మొగాళ్ళకి ప్రతినిధులు ఉన్నారు, ఆడవాళ్ళకి ప్రతినిధులు ఉన్నారు, కానీ మనకి ప్రతినిధులు లేరే అని చెప్పి మన వాడిని తమ జాతికి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారయ్యా. ఇప్పుడు మన వాడు మంచి పొజిషన్ లో ఉన్నాడు అనుకో. ఎప్పటికైనా నిన్ను చూస్తూ ఉంటే ఆ సంఘానికి సెక్రటరీ లక్షణాలు బాగా కనిపిస్తున్నాయ్యా. బెస్ట్ ఆఫ్ లక్. నాన్న తొందరగా పెళ్లి చేసేయండి అన్న. అబ్బాయి పెళ్లి చేసుకోవాలని తొందరపడుతున్నాడయ్యా, చేసేద్దావా? అలాగే సార్, వెంటనే చేసే. గుడ్ అమ్మా, ఇతనే కాబోయే అల్లుడు, అమ్మాయిని చూసుకోమను. ఎడంకన్ను మెల్ల, మగాడికి అదృష్టం, మీకు నచ్చితే చేసేద్దాం. అలాగేనండి. ముహూర్తం కూడా బాగుంది శ్రీమతి. మంగళసూత్రం టేప్ రికార్డర్ పట్టరా. చూడు బాబు, అర్జెంట్ పెళ్లిలోనే ఆనందం ఉంది. తాడిపెట్టు అందుకో. గట్టి మేళం గట్టి. మన గుమ్మంలో 149 పెళ్లి. బాబు గారికి అమ్మగారికి దండం పెట్టండి. శీఘ్రమే సుభుత్ర ప్రాప్తి చేస్తూ ఇంకా మేడం చాలు. చూడు బాబు, పెళ్ళాం అనేది చీర లాంటిది. అది పెళ్ళైన కొత్తలో గంజి పెట్టిన చీరలాగా పడపడపడపడలాడిపోతుంది. దాన్ని కట్టుకున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు నడిపేశారనుకో, తర్వాత ఇస్త్రీ చేయటానికి కూడా పనికిరాదు. బాబు, మా ఆవిడ చీరల భాషని ఏమీ కంగారు పడకు. స్థూలంగా విషయం ఏమిటంటే, గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఇద్దరు లేక 3 పిల్లలు కనండి, స్టాక్ అంతా అన్లోడ్ చేసేకండి, సుఖంగా బతకండి. మొదటి రాత్రి ఇక్కడ కుదరదు మీ ఇంట్లో. శ్రీమతి, మన ఫీజు మగపెళ్లి వారి దగ్గర 200, ఆడపెళ్లి వారి దగ్గర 100. చూసుకో. నా మనసుని పంచివ్వలేకపోతున్నాను. గుర్తించా, ఇంకా పట్టలేదు. ఆ వ్యాధి చచ్చిపోయి నిన్ను హాయిగా బ్రతకనిస్తుంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఆళ్ళి ముత్యం. దేవుడు దర్శనం కావాలంటే ఏది ముఖ్యం? భక్తి. నీ నెత్తి బిడ్డలు వద్దో అని ఏడిచే వాళ్ళు కొంతమంది అయితే, బిడ్డలు కావాలని గోల పెట్టేవాళ్ళు కొంతమంది. ఊరుకోండి, పిల్లలు లేని తల్లి బాధ.
నీకే అర్థమవుతుంది. ఈ రోజు ఉదయం 10 గంటలకు ధర్మపత్ని. కనీసం ఆకులనైనా పెట్టి మిమ్మల్ని మింటి నేను చేరుస్తాను. కూని కొడుతూ తిరగటం మీ దృష్టిలో ఉంచా? అతన్ని కూని కోరనుకోవడం మీ దృష్టిలో పని డాడీ. తప్పించడం తప్పనే పని. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు దేవాంతకుడు. పోలీసులు అంటే పొగడబోతులు కాదు. ఈజ్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్. పత్రికల వాళ్ళకి మ్యాటర్ సప్లై చేస్తున్నామంట. అంతా మిస్ అయిపోయింది. లాభం లేదు మై డియర్ డొంక తిరుగుడు రంగమ్మ. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అలెగ్జాండర్. నిన్ను నిలువున ఉప్పు పాత్రేసిన పాపం లేదురా. శోభను నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నా శోభ మరొకరితో తిరుగుతూ ఉంటే సహించలేకపోయాను. సాటి మనిషిని పట్టుకుని చెప్తా కొట్టపోతారు. సాటి మనిషి చూడండి ఆ పుస్తకాలు నిలబడేశాడు. ఈ రోజు రాత్రి 7 గంటలకు అమ్మ మాట. నీ తలరాత బ్రహ్మదేవుడు రాయలేదు రోయ్ మీ బాబీ రాశాడు. మీరు ఎందుకు చదువుకుంటున్నారు? పట్టకుటి కోసం. ఆ పట్టకుటిని పండించడం కోసం నేను చదువుకోలేదులేండి. బ్యాటరీ డౌన్ చేసినంత కాలమే బడాయి బసవయ్యా. మరి ఈ రోజు రాత్రి 10 గంటలకు బడాయి బసవయ్యా. మీ బుర్ర బుర్ర కాదండి. నీళ్ళ బకెట్ చీర మిల్లండి. మిల్లు నుంచి చీరలు వస్తున్నట్టు మీ బుర్రలోంచి ఐడియాలు వచ్చేస్తూనే ఉంటాయి. చూడు నువ్వు ఇలా ఐడియాకు చీర చొప్పున కొనేస్తే నా బుర్ర రిపేర్ కు వచ్చి తర్వాత ఆదాయం లేక మన ఇద్దరం వీధుల్లో చీరలు అమ్ముకుంటూ బతకాలి. చూడండి ఈ ఐడియా పంజాబ్ పట్టు చీరలా ఉందండి. మీ బుర్రంది చూశారు. సుతించగా సృష్టి చేస్తుంది. కళ్యాణ్ రావు గారు నమస్కారం అమ్మా. రండి కూర్చోండి. ఏమిటి విషయం? మిమ్మల్ని గురించి మా పక్కింటి సీతమ్మ గారు చెప్పారు. వీడు నా మనవడు. అబ్బాయి బాగున్నాడమ్మా కానీ పెళ్లి చేసుకోనంటున్నాడు ఇంతే కదా. నీకెలా తెలుసు బాబు? ఈ కాలం కుర్రాళ్ళంతా అంతేనమ్మా. పెళ్లి వద్దంటారు చేసుకుంటారు, పిల్లలు వద్దంటారు కంటారు. కుర్రాడు పెళ్లి వద్దంటున్నాడు అంటే చేసుకోవడానికి ఉత్సాహపడుతున్నాడు అని అర్థం. మా సుందరం అందరిలాంటి వాడు కాడు బాబు. వాడిదంతా వాళ్ళ తాత పోలిక. మహామొండి. నో ప్రాబ్లం. అలాంటి మొండి వాళ్ళ కోసమే నేను బోర్డు పెట్టు కూర్చున్నాను. మీ మనవని ఒప్పించి ఈ పెళ్లి జరిపించే పూచి నాది. మీరే కంగారు పడకండి. మంచిది. నమస్కారం. ఏమిటయ్యా వీరభద్రం, ఏమిటా విచారం? మా వీరభద్రయ్య బావ ఎక్కడుంటే అక్కడ నవ్వులు పంటాని మా ఆవిడతో చెప్తుంటాను. ఏమని చెప్పాను కదా. అన్నీ తెలిసిన వాడివి. నువ్వే ఇలా అయిపోతే ఎలా అన్నయ్యా? అవును రాజీ ఇంకా చిన్నపిల్ల కదా. ఈ కాలపు పిల్లలు అలా అనటం సహజం వీరభద్రయ్య. జీవితాన్ని స్కాచ్ ఓడబోసారని నేను చెప్తున్నాను కదా. ఏమిటి స్కాచ్ ఓడబోసారండి అయ్యా? ఓ పెగ లాగిస్తావేటి? లాగించాలనే ఉందండయ్యా, కానీ మా గురువు గారు లాగొక్కటి ఇచ్చి ఉంటారేమో అని సందేహిస్తున్నారండి. అందులో సందేహం ఏమీ లేదు. ఏదో సామెత చెప్పినట్టు. సామెత అన్నా చెప్పండి అయ్యా, లేకపోతే ఓ ప్లగ్ కొట్టమన్నా చెప్పండి అయ్యా. చేసుకున్న దానికి మూసుకోవడానికి లేదు గాని ఉంచుకున్న దానికి ఉన్ని బట్టలు కావాలన్నట్ట. నీలాంటి వాడు ఒకడు బాగుందండి. హలో మోయ రాజీ కదూ. అరే ఎంత దిగిపోయింది, గుర్తే పట్టలేకపోయాను. రమ్మారా. ఈ అత్తయ్య గుర్తుందా? భలే ధనవత్. మర్చిపోతే కదా. హౌ ఆర్ యు బేబీ? ఫైన్. మీరెలా ఉన్నారు మోయ? ఫైన్ జస్ట్ లైక్ వైన్. అత్తయ్య ఒకసారి లోపల కదా. పదమ్మా. తమరికి మందుల మామయ్యని పేరెలా వచ్చిందండి అయ్యా? అది రాజీ పెట్టిన పేరు. అయితే తమరు ఎప్పుడు తాగుతూనే ఉంటారండి అయ్యా? అప్పుడప్పుడు రోజు రోజు అప్పుడప్పుడు తాగుతూనే ఉంటాను. అందుకనే ఈ మందుల మామ ఎక్కడుంటే అక్కడ ఈ మినీ బార్ ఓపెన్ అవుతూనే ఉంటుంది. అస్తమానా తాగుడేమిటి, మానేమనకూడదా? ఆయన ఇష్టం అయింది. వినరమ్మా. ఎందుకు వినరు? ఇప్పుడు అడుగు, నే పక్కనుంటారా? అది కాదు రాజీ. రెప్ప తెరిస్తే జననం, రెప్ప మూస్తే మరణం, రెప్ప పాటు ఈ జీవితం. మరి ఎందుకండి అయ్యా ఈ తాగడం? ఇలా వేదాంతం చెప్పుకోవటానికి అయ్యా. ఏమండి మీరు ఈ పూటైనా తాగడం మానేయకూడదు? రాజు అడగమంటే క్షమించండి, మీ ఇష్టం. అత్తయ్య ఆడది కళ్ళు తెరవనంత కాలం ఈ కన్నీళ్ళు తప్పు. అసలు మావయ్య అంటే నీకు ఎందుకంత భయం? మావయ్య అంటే భయం కాదమ్మా, అసలు మావయ్యకి అత్తయ్య ఎంత బాధపడుతుంటే తాగడం మానేయకూడదు. మానవ్ మీ సరదాలే మీకు, ఆడది ఏమైపోయినా మీకు అక్కర్లేదు.
అందుకే మీ మగాళ్ళంటే నాకు అసహ్యం. పైగా నవ్వొకటి హిట్ ఆన్ మెన్. ఇంటర్ కాలేజ్ బాక్సింగ్ పోటీల్లో ఒక ఆడపిల్ల పోటీ చేయడమా? హూ ఇస్ దట్ బ్రేవ్ గర్ల్? నేనే మేడం. ఐ అప్రిషియేట్, నేను మెచ్చుకుంటున్నాను. కానీ ఈ బాక్సింగ్ పోటీలు మగపిల్లలకి మాత్రమే. అలా నోటీస్ బోర్డులో లేదు మేడం. మన కాలేజ్ తరఫున బాక్సింగ్ పోటీల్లో నేను పాల్గొని తీరాలి. చూడమ్మా, మగపిల్లలతో నువ్వు పోటీ చేయలేవు. ఇన్సల్ట్, బాయ్స్ ని వెనకేసుకొస్తూ ఆడవాళ్ళని అవమానిస్తున్న ప్రిన్సిపల్. అయితే మేడం, కాలేజ్ బాక్సింగ్ పోటీల్లో నేను పోటీ చేయడానికి ఒప్పుకుంటున్నారా లేకపోతే కాలేజ్ అంతా స్ట్రైక్ చేయించమంటారా? ఓకే, మీ ఇష్టం. అటు చూడకు, తలేడు తిప్పు, ఆవేశపడకు, మనం సంతోషంగా ఉన్నాయి. నన్ను అపార్థం చేసుకుంటున్నారండి అయ్యా. అపార్థం చేసుకోవడానికి నేనేమన్నా నీ ప్రేయసినే? ప్రేయస్ అంటే గుర్తొచ్చిందండి అయ్యా, పనిలో పని నాకు పెళ్లి సంబంధం చూడండి అయ్యా. నీక పెళ్ళ పొద్దున జోకులేకు. మరీ అంత తీసేయకండి అయ్యా, అవకాశం దొరక్క ఇలా ముడుచు కూర్చున్నాను గాని ఒక్క ఛాన్స్ ఇప్పించండి అయ్యా, నా తరాగా చూపిస్తాను. ఆ ఏదో సామె చెప్పినట్టుందిరే. సామెతన్నా చెప్పండి అయ్యా, లేకపోతే నా పెళ్ళన్నా చేయించండి అయ్యా. ఏడుస్తున్న వాడిని దానిమ్మకాయలు కావాలంటే వద్దు, దానికాయలే కావాలన్నట్ట. బాగుందండి. నా ఇష్టం అంతే, నా ఇష్టం. ఇంకొకసారి కాదు, 10 సార్లు కొట్టాలి. నీ పెదవి చూపు పడిందా? ఇది షాంపూ లేదండి అయ్యా. చూడు కలహాలరావు, ఎందుకైనా మంచిది, నువ్వు చలవ కళ్ళ జోడు పెట్టుకోకూడదు. ఆ సరదా కూడా తీరిపోయిందంటయ్యా. కళ్ళ జోడు పెట్టుకుని షాపు వాడికి డబ్బులు ఇచ్చే లోపల పట్టుమని పేలిపోయిందంటయ్యా. ఇంకా నయం, వాడు గుండు పేలు చావలేదు. వాళ్ళు ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారంటయ్యా పాపం. ఇంకా వాళ్ళని కలపడం ఆ బ్రహ్మదారం కూడా కాదయ్యా. ఆఫీసుకి సెలవు పెట్టి నీతో బజార్ రావడం నాది బుద్ధి తక్కువ. నీతో బజార్ రావడం నాదే బుద్ధి తక్కువ. ఆగండి ఆగండి ఆగండి, చూడండి దంపతులు, అసలు మీరు ఎందుకు దెబ్బలాడుకుంటున్నారో మీకు తెలుసా? అనవసరంగా నా చంపవాలి కొట్టారు. చంపానమ్మా? అవునండి. అవునండి కొట్టాను. ఈ చేత్తోనేనా? ఈ చేత్తోనే. ఆవేశం వచ్చేసింది, వేసేసానండి. మంచి పని చేసావయ్యా. చూడమ్మా, మీ ఆయన ఏమి తప్పు లేదమ్మా. తప్పు లేదా? అవునమ్మా, మీ ఆయన నీ మీద ప్రేమతోనే కొట్టాడు. నా మొహం పాలుగొట్టడం ప్రేమ ఎలా అవుతుందండి? మొహం పాలుగొట్టడం ప్రేమతో కాదు, కానీ ఇప్పుడు కొట్టడం ఉంది, అది ప్రేమతోనేనమ్మా. ఎందుకంటే మీరిద్దరూ అలా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారా? ఈలోగా కందరిగా మొహం మీద కట్టేయాలని రిబ్బను వచ్చింది. ఆయన చూశాడు, నువ్వు చూడలేదు, నీకు చెప్పాలనుకున్నాడు, చెప్పే వ్యవధి లేదు, కందరిగా తోలేయాలని అలా చేయించాడు. కందరికి తప్పించుకుంది మొహమ్మద్ చెళ్ళు మంది. వెరీ నైస్ హస్బెండ్. అవునే, చూసావమ్మా, ఆయన నిన్ను రక్షించబట్టి సరిపోయింది. కానీ లేకపోతే నీ బొగ్గి పడి సజ్జనం బూర్లో ఉబ్బిపోయేది, నువ్వు ఆసుపత్రిలో ఉండేదని. నన్ను క్షమించండి. థ్యాంక్ యూ సార్. వస్తాం సార్. మంచిదమ్మా, అతను మనకు ఉపయోగపడచ్చు. పద, ఈ మధ్య బొత్తిగా చిల్లర కేసులు తగులుతున్నాయి. ఈ ఊళ్ళో ఏదో ముదనష్ట గ్రహం ప్రవేశించి ఉంటుంది. నమస్కారం అండి. ఆ నమస్కారం కాదండి, ముదనష్ట గ్రహం ఇక్కడ కాదండి, ఇక్కడ. నమస్కారం అండి. నమస్కారం. మీలాంటి మనిషి కోసం వెళ్తున్నాను. తమరు ఏం చేస్తుంటారు? ఒడ్డు మీద తిరుగుతూ ఉంటాను, ఈ సిగరెట్ పట్టుకుంటూ ఉంటాను, కలహాలు తీరుస్తూ ఉంటాను, కళ్యాణాలు చేస్తూ ఉంటాను. పేరు కళ్యాణరావు. కలహాలు తీర్చడంలో తమరి ప్రతిభ ఇప్పుడే చూశాను. ఏమిటి, కందరికే చూశారా? అవునండి, మీకు మీరే సాటి. ఆహా, ఓహో, స్తుతించకండి, సుస్థి చేస్తుంది. కలహాలరావు, ఇదేదో బాగున్నట్టుంది, గుర్తుపెట్టుకో. తమరెవరు అయ్యా? నా పేరు వీరభద్రయ్య, వృత్తి వడ్డీ వ్యాపారం. ఇతని పేరు కలహాలరావు, వృత్తి నన్ను పీకుదండం. కాదండి అయ్యా, నా వృత్తి ఇంచుమించు మీదేనండి అయ్యా. కాకపోతే తమరు కలుపుతారండి అయ్యా, నేను తమకి పని కల్పిస్తానండి అయ్యా. అయితే తమరేనన్నమాట నేను ఇందాక అనుకున్న మొదలస్ట గ్రహం. ఆ మొహం చూస్తేనే అర్థమవుతుంది. అది తిట్టండి, అలా తిట్టండి, తిట్టే తిట్టు తిట్టకుండా తిట్టండి అయ్యా. నో ప్రాబ్లం. తిట్లతో కాలక్షేపం చేయడం తెలుగు వాళ్ళ లక్షణం నాకు సరిపోదు. మీ ప్రాబ్లం ఏమిటో చెప్పండి. ఇదిలా ఒక్క ముక్కలో చెప్పే విషయం కాదండి, కొన్ని రెండు ముక్కల్లో చెప్పండి. అలాగే, నాకు ఇద్దరు కూతుళ్ళు, పెద్దమ్మకి పెళ్లి చేశానండి. అయ్యా గతం వద్దు, గతాన్ని స్వగతం చెప్పుకుని వర్తమానం గురించి చెప్పండి, భవిష్యత్తు గురించి నేను ఆలోచిస్తాను. అలాగే, రెండో అమ్మాయి పేరు రాజీ, పెళ్లి వద్దని ఒకటే పేచి. ఇంతే కదా? నో ప్రాబ్లం, రాజీ పెళ్లి నేను జరిపిస్తాను అయ్యా. అమ్మాయి మా అమ్మాయి పేరు రాజీ, గెటప్ చూశారుగా, దాన్ని పెళ్లి చేసే బాధ్యత మీది. ఆ విషయాలు నాకు వదిలేసి మీరు నిశ్చితంగా ఉండండి, మీ పని జరిగిపోయింది అనుకోండి. అలాగే.
అయ్యా ఇప్పుడు వస్తాను ఉండండి శ్రీమతి మొన్న మన ఇంటికి వచ్చిన ఆ బామ్మగారి కేసు గుర్తుందా నాను పట్టు చీరలు కొనుక్కోవడానికి అడ్వాన్స్ ఇచ్చింది ఆవిడేనా ఆవిడ అడ్వాన్స్ ఇచ్చింది పట్టు చీరలు పంచులు కొనుక్కోమని కాదు వాళ్ళ మనవడికి సంబంధం చూసి పెట్టమని నేను చెప్పింది అదే లేండి ఆ కుర్రాడికి సంబంధం చూశాను అప్పుడే ఎవరమ్మాయి అదిగో చేతులు కళ్ళు ఉంటుంది ఆ స్టేజ్ మీద ఆ అమ్మాయి ఆ పక్కన ఉన్న అబ్బాయి ఈ ఫోటోలో అబ్బాయి అంటే ఆ బామ్మగారి మనవడు పట్టుచీర కాటన్ బ్లౌజ్ లా కలర్ ఇవ్వనండి నో ప్రాబ్లం నేను చూసుకుంటా కదా తిరుమతరయ్యా మీ అమ్మాయి పెళ్లి ఖాయమైందయ్యా కుర్రాడెవరండి అతనే పెళ్లి కొడుకు బాగా చూసుకో సరిపోయింది ఒక్క డిస్కుతోనే చస్తున్నాను ఇప్పుడు రెండు డిస్కులే ఇంటి దగ్గరే కుస్తీ పడి పెట్టుకోవచ్చయ్యా హాయిగాను ఇద్దరు కలిసి నన్ను బాతారేమో నో ప్రాబ్లం నేను చెప్తా కదా మగవాళ్ళకు బుద్ధి రావాలంటే నీలాంటి చీరలు దేశానికి చాలా అవసరం థాంక్స్ మీరెవరు శ్రీమతి ఎవరికి అందరికి అందరికీనా పొరపాటు పడుతున్నావు నా పేరే శ్రీమతి స్త్రీల హక్కుల కోసం పోరాడుతుంటాను అలాగా
అందిబు అందిబు అడిగినదంత అతిది పోబు నిదరంత నిదురకు కాదిది వేళ ఇది ఒక మన్మథ లీల అమ్మయ్య అమ్మయ్య కలిసెను లేదా వయసు వయసు కసి తీరా అందిబు అందిబు అడిగినదంత అతిది పోవు నిదరంత మగపురుగని నన్ను కసిరావు అలుసుగా బెలుసుగా ఈనాడు నీ ఆడతనము చూసింది నా కంట బలము అమ్మయ్య అమ్మయ్య బలపుల బాధ కుడిసి తడిసి లోన నిదురకు కాదిది వేళ ఇది ఒక మన్మథ లీల సడలితే పసలేదు కుదరదు దొరకదు పొగరులు అణగితే రుచి లేదు నడవకు దొరకకు ఘాటైన నా బ్రహ్మచర్యం చాటింది నీ మీద శౌర్యం అమ్మయ్య ఇది కలయేనా అసలు కొసలు జరిగేనా నిదురకు కాదిది వేళ ఇది ఒక మన్మథ లీల అమ్మయ్య అమ్మయ్య కలిసెను లేరా వయసు వయసు కసి తీరా అందిబు అందిబు అడిగినదంతా అదిరి పోవు నిదరంత సుందరం చూస్తే పెళ్ళొద్దంటున్నాడు రాజీ చూస్తే పెళ్లికి రాజీ పండి అంటుంది నా బుర్రలో చూస్తే ఐడియాలు రేసుగుర్రాల్లా పరిగెడుతున్నాయి ఏ ఐడియా సూట్ అవుతుందో ఐడియా రావటం లేదు ఒకసారి నేను కూడా ఇలాగే అటు చూస్తే పట్టు చీరలు ఇటు చూస్తే ఫ్యాన్సీ చీరలు ఏవి కొనుక్కోవాలో తేల్చుకోలేకపోయాను నో ప్రాబ్లం సుందరం సెంటిమెంట్ అర్థమైంది వాళ్ళ అన్నని వదిన్ని వెనక్కి పిలిపించి మేనేజ్ చేయొచ్చు సుందరంతో పెద్ద ప్రాబ్లం లేదు అంటే వాషబుల్ శారీ లాంటి వాడు అన్నమాట చూడు భర్త తాపుడు చీరలాంటి వాడు చీటికి మాటికి ఇలా చీర భాషలో ఉతికేస్తే చిరిగిపోతాడు అప్పుడు నీ జీవితం శారీ లేని బ్లౌజ్ అయిపోతుంది అబ్బా మన పెళ్ళయ్యాక మీరు మాట్లాడిన ముద్దు మాట ఇదొక్కటే రాజీ తప్పుదోవ పట్టించే నవలేదైనా చదివిందో లేక ఆవిడ స్వభావమే అంతో గాని మొగాళ్ళంటే ఓ జుగుప్సు డెవలప్ చేసుకుంది అవును
మగాళ్ళని ద్వేషిస్తోంది కానీ వీరభద్రని ఎందుకు ద్వేషించడం లేదు? అతన్ని ఎందుకు ద్వేషిస్తుంది పాపం? అతను ఒక వెలిసిపోయిన చీరలాంటి వాడు. వెలిసిపోయిన అంటే ముసలాడనా? ఎంత మాత్రం కాదు, తండ్రి జన్మనిచ్చాడు పెంచాడు. అర్థమైంది రాజీ, సెంటిమెంట్ అర్థమైంది శ్రీమతి. సెంటిమెంట్ మీద మన సక్సెస్ ఆధారపడి ఉంది. చెప్తాను విను. ఏమండి మీ ఐడియా కంచిపెట్టి చీరలా ఉందండి. ఇది మాత్రం బనారస్ చీరలా ఉంది. అంతే, సరిగ్గా ఎలా చేయాలి? ఎలా ఉంది మన ప్లాన్? ఏమండి మీది బుర్ర కాదండి, సరిగ్గా సరిపోయిన రెడీమేడ్ బ్రా. సుభద్రమ్మ గారు, సుభద్రమ్మ గారు. ఎవరు ఏమండి? ఎవరు ఎండలపడి వచ్చినట్టున్నారు పాపం, అదిలా పట్టుకురండి. వద్దమ్మా, నా కూల్ డ్రింకులు కాఫీలు బొత్తిగా. అబ్బే కూల్ డ్రింక్ కాదండి, అంతకంటే చల్లగా తీయగా ఉండే నవరసాల విందు రండి. ఏమండి నవరసాల అంటే? నవలతో నన్ను బాగేస్తుందేమో. మొత్తం 18.5 కేజీల బరువు ఉందండి. నవల్లే కదా మీకు ఇలా తెలుసండి? పరువు సాహిత్యం. అసలు మీ నవలల ఘాటు ఊరు ఊరంతా వ్యాపిస్తుందండి. జనం మీ పేరు చెప్తే పడి చచ్చిపోతున్నారు. వారెందుకు వినండి, అసలు వారి మొహం చూస్తూ ఉంటే ఈ నవల చదవడమే కాదు బాగా జీర్ణించుకున్నట్టు తెలుస్తుంది. మరి ఏమండి టైం వేస్ట్ చేస్తున్నారు, ఒక్కసారి ఈ నవల వినండి. మీరింటో చెప్పే వచ్చారా మాస్టారు? అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసుకుని వచ్చానండి. ఏమంటారు? ఏం లేదండి, మీకు జేబీ పబ్లికేషన్స్ తెలుసా? నవల రాయటం తప్ప మా ఆవిడకి అన్నీ తెలుసు. నో ప్రాబ్లం, ఆ పబ్లికేషన్ నాదే. నేను మీ నవలను పబ్లిష్ చేస్తానని మీకు చెప్పడానికి వచ్చాను. నిజంగానా? అలా గుడ్లు పడి చూస్తారేమిటండి, ఆయనకి కాఫీ పెట్టండి. నో ప్రాబ్లం, దయచేసి మీరు నా మీద అలాంటి ప్రయోగాలు చేయకండి. నమస్కారం. మీ నవలల్లో రెండు మంచి నవలల పేర్లు చెప్పండి, నేను పబ్లిష్ చేస్తాను. మీ పేరు కలరాలా వ్యాపిస్తుంది, నేను గ్యారంటీ. ఎప్పుడు వేయిస్తారు? నో ప్రాబ్లం, నాకు వెంటనే ప్రింట్ చేయాలి ఉందమ్మా. కాకపోతే ఒక ప్రాబ్లం సాల్వ్ అయితేనే కానీ మరో ప్రాబ్లం ఎత్తుకోలేను. ప్రస్తుతం మా బంధువుల అమ్మాయి పెళ్లి కొడుకుని వెతికే ప్రయత్నంలో ఉన్నాను. అది సాల్వ్ అయిన తర్వాత మాత్రమే మీ పుస్తకాలు ప్రింట్ చేయగలను. ఎంత లేదన్నా, ఒక 6 నెలలు పడుతుంది. 6 నెలలే? మరి సంబంధాలు వెతకాలి కదమ్మా. పోనీ, మేము వెతుకుతామండి. ఏమేవు మళ్ళీ వెతకడం ఎందుకు? మా తమ్ముడు సుందరం ఉన్నాడు కదా. నిజమేనండి, మీ బుర్ర కూడా అప్పుడప్పుడు పనిచేస్తుంది. సుందరం అంటే ఆ బాక్సింగ్ చాంపియన్ కదండి. అవునండి, వాడు నా సొంత తమ్ముడు. అతను ఆడవాళ్ళు మొగాళ్ళ చెవులు పట్టుకుని ఆట ఆడిస్తారని, వేరు కాపురాలు పెట్టిస్తారని అపోహలో పడి పెళ్లి వద్దంటున్నాడని విననే. అవునండి, వాడికి ఆలోచన మమ్మల్ని చూసే వచ్చింటుంది. మిమ్మల్ని చూస్తూ ఉంటే పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారండి. అసలు ఇందాక నవల డబ్బా నెత్తి మీద మిమ్మల్ని చూస్తే గంగన్ నెత్తి మీద పెట్టుకుని పరమేశ్వరుల్లా కనిపించారు. ఏమండి ఓసారి అలా వస్తారా? మీకెందుకు? మా సుందరాన్ని పెళ్లి గొప్పిస్తాం, మీరు చెప్పిన అమ్మాయితోనే పెళ్లి చేయిస్తాం. అదంతా సులువుగా జరిగే పని కాదేమోనండి. ఎందుకు కాదండి, మేము ఒప్పిస్తాంగా. మరి మా ఆవిడ నవల ప్రింటింగ్ ఎప్పుడు సార్? మీ సుందరం అమ్మాయి వెళ్ళో మురుముళ్ళు వేసినప్పుడు సార్. కళ్యాణరావు గారు, ఓహో వీరభద్ర గారా, రండి రండి. మా అమ్మాయి పెళ్లి విషయం ఏం చేశారు? ఆ విషయమే నేనే మీతో మాట్లాడడానికి వద్దాం అనుకుంటున్నానండి. మీ అమ్మాయి పెళ్లి కొప్పుకోవడానికి ఒక మంచి ప్లాన్ ఆలోచించానండి. ఏంటిది? మరేం లేదు, మీరు అర్జెంట్ గా బావిలో దూకేయండి. అయ్యో మీరు 100 చెప్పండి, 1000 చెప్పండి, చస్తే ఆ పని చేయను. కావాలంటే మా కలహాల్లో చేసేస్తాను. అబ్బా పెళ్లి కావాల్సింది ఆ కలహాల్లో కూతురు కాదు కదండి. ఏదో సామెత చెప్పినట్టుంది, తప్పదంటారా? తప్పదు, బహుశా మీ బెదిరింపులకే మీ అమ్మాయి ఒప్పుకుంటుంది. ఒప్పుకోకపోతే రేపు పొద్దున్నే నేను వచ్చి స్వయంగా దగ్గరుండి మిమ్మల్ని నూతులో దింపుతాను. ఏమో నీట ముంచినా పాల ముంచినా మీదే భారం. ఏమిటో చూస్తున్నావు? పని మనిషి రాలేదు, మన పనులు మనం చేసుకోకపోతే ఎలాగా? ఎప్పుడు వచ్చావు నువ్వు కాలేజీకి వెళ్ళగానే. సరే లోపల పద, కాఫీ తెస్తాను. రావా తమ్ముడు రా. ఏమిటి అలా చూస్తున్నావు? బామ్మని వయసులో కష్టపెట్టడం ఇష్టం లేక మీ వదిన 4 చివాట్లు పెట్టి మరీ తీసుకొచ్చాను. ఏమేవో గాడిద, మా తమ్ముడు వచ్చాడు, నెస్ కాఫీ పట్టరా? తీసుకొస్తున్నానండి. కూర్చోరా కూర్చో.
ఏమిట్రా సంగతులు? కాఫీ తెచ్చానండి. బాగున్నావా? నాకేదో కాఫీ. ఇప్పుడు మా ఇద్దరికి కలిపి తెచ్చాను. అలా చూస్తున్నావు? మా ఇద్దరిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? వెంటనే వెళ్ళి ఓ శాస్త్రం కొనుక్కోవాలనిపిస్తుంది. ఎందుకు? మా ఇంట్లో చాలా ఉన్నాయిగా. ఉంటే ఈ శాస్త్ర సరసం ఏమిటా అని కదా నీ డౌట్. భార్యాభర్తలం కదరా, అన్యోన్యంగా ఉండాలి. ఓ కంచంలో తినాలి, ఓ మంచంలో పడుకోవాలి, ఓ శాస్త్రలో తాగాలి. ఏం చేసినా 50-50. అర్థమైందా? అవుతున్నట్టుంది. అవుతున్నట్టుగా ఉండకూడదు, వెంటనే అయిపోవాలి. అసలు పెళ్ళైన కొత్తలో మొగుడు పెళ్ళాన్ని తిట్టాలి అన్న సంగతి నాకు ఇప్పటివరకు తెలియదురా. లేట్ అయితే ఇప్పుడు తిట్టేస్తాలే. లే, ఏమే నీ జ్ఞానం బుద్ధిందా? జ్ఞానం ఉందా? ఏమిటే ఈ కాఫీ చేయటం? నిన్నటి వంట అంతే. వంట చేయటం అంటే నవళ్ళ వంట అనుకున్నావా? చిచ్చి చిచ్చి చిచ్చి, నీ ఇలాంటి పెళ్ళాన్ని నేను కాబట్టి భరిస్తున్నానే. మట్టి మొహం దానా, చెట్టి మొహం దానా, భీం మొహం దానా? తమ్ముడు, ఇలా చెవి పట్టుకునే ఆట మొగుడు పెళ్ళాలి ఆడుకుంటారా? అవకాశం వచ్చింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు బాగుతున్నారా? బెడ్రూమ్ రండి, మీ పని చెప్తాను. ఈ మాట ఎప్పుడు అంటావా అని 5 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానే. ఇందా నా మనసును పంచివ్వలేకపోతున్నాను. గుర్తించా, ఇంకా పట్టలేదు. ఆ వ్యాధి చచ్చిపోయి నిన్ను హాయిగా బ్రతకనిస్తుంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఆర్ని ముత్యం. దేవుడు దర్శనం కావాలంటే ఏది ముఖ్యం? భక్తి. నీ నెత్తి బిడ్డలు వద్దో అని ఏడిచే వాళ్ళు కొంతమంది అయితే, బిడ్డలు కావాలని గోల పెట్టేవాళ్ళు కొంతమంది. ఊరుకోండి, పిల్లలు లేని తల్లి బాధ. చదువుకుందా నాన్న? పుస్తకాలు ఎక్కడికి పారిపోవు, తర్వాత చదువుకోవచ్చు. ముందిట్రా. ఏమిటి నాన్న? నీతో సీరియస్ గా మాట్లాడాలి. అయ్యి బాబోయ్, సీరియస్ గానే? అయితే తర్వాత మాట్లాడుకుందాం. వీల్లేదు, ఇప్పుడే మాట్లాడాలి, వెళ్ళారా? ఏమిటి నాన్న? నువ్వు అర్జెంట్ గా పెళ్లి కొక్కోవాలి. ఆహా, అంత అర్జెంటా? ఎమర్జెంట్. ఒప్పుకోకపోతే? ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతే నేను బాలిన చూపుతాను. సవారి కప్పాలంటే భయం కదండి అయ్యా. నువ్వు నోరు మూసుకో, నాకేం భయం లేదు. మన ఇంట్లో బావి లేదు కదండి అయ్యా. బావి లేకపోతే 12 గంటల రైలుకి తలగా పెడతాను. లాభం లేదండి అయ్యా, రైళ్ల రాకపోకలు స్టేషన్ మాస్టర్కే తెలియదండి అయ్యా. అయితే గంగలో దూకుతాను. తెలుగు గంగ అయితే 10 ఏళ్ల వరకు ఆగాలండి అయ్యా. చూడన్నా, ఈ బెదిరింపులకి నేను లొంగను. ఎందుకోసం నా చదువు డిస్టర్బ్ చేశారు? గుడ్ నైట్. కలహాలరావు అయ్యా, సస్తానుని బెదిరించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం లేదు, ఏం చేయాలో తోచడం లేదయ్యా. పోనీ ఓ పని చేయండి అయ్యా. ఏమిటది? ఓ డబ్బాడు ఎండిని కొని తాగేయండి అయ్యా. నువ్వు తాగు. మరి ఎలాగో అలా చావాలి కదండి అయ్యా. ఏదో సామె చెప్పినట్టుగా ఉంది. సామెత అన్నా చెప్పండి అయ్యా, చావనన్నా చావండి. ఉపాయం చెప్పంటే ఉరితాడు తెచ్చుకోమన్నట్ట. నోరు ముసుకుని అకౌంట్ సంగతి చూడు, నా చావు సంగతి నేను చూసుకుంటాను. అదేదో త్వరగా చూసుకోండి అయ్యా. ఇది సాగు చెప్పినట్టుంది. సాగుతన్నా చెప్పండి అయ్యా, నన్ను నిద్రపోయాడు అయ్యా. సాగుతండి అయ్యా. మొగుడు చచ్చి పెళ్ళం ఏడుస్తుంటే రంకు మొగుడు వచ్చి రమ్మని కన్ను కొట్టేట, వీడోడు నా ప్రాణానికి. బాగుందండి అయ్యా. ఇంట్లో బాగా తెలిసినా బాగుండేది. ఇంట్లో నిద్దుందో లేదో చూస్తాను. సరే చూడండి. నెయ్యి ఉందండి మీ తలకి. రండి చూడండి, మిమ్మల్ని దింపుతానండి. ముందు మీరు దిగండి. అసలు బాబు కొంచెం కష్టంగా ఉందయ్యా, నగ కొడుకు మెట్లు కట్టించినా బాగుండేది.
గోడెక్కు గోడెక్కు అన్నావు, ఇప్పుడు కిందకి లాగుతావు ఏమిటయ్యా? ఏదో సాగు చెప్పినట్టు. ఏంటి నేను ఎక్కమన్నానా? దిగు నీ సంగతి చెప్తా. అవును ఈరెడి ఎవడు ఇంకోడు ఉన్నాడేటి అన్ని బాస బాస ఏంటే బాసు, మేము దొంగలు అనుకున్నావా? దొంగ దొంగ అని చెప్తాడంటే అసలు గోడ ఎందుకు ఎక్కావు? మంచినీళ్ళ కోసం. మంచినీళ్ళ కోసమా? మంచినీళ్ళు గోడ మీద ఉంటాయేంటి? లేవు కాబట్టి కింద దిగుతున్నానయ్యా. ఓహో అలాగా, అరా తాడేంటి? తాడు తాడు కొబ్బరి తాడు. మీ ఇంట్లో బాగుందా? కావాలి. నీ పేరేంటి? నా పేరు వేరు తెలుగు. ఏంటి నీ పేరేంటో నీకే తెలియదు? తెలియదయ్యా. ఓహో నీ వ్యవహారం చూస్తుంటే ఏదో అనుమానంగానే ఉంది. పద స్టేషన్ కి. ప్లాను ప్లాను అంటూ ఇంతవరకు తెచ్చాడు. ఇప్పుడు ఈ విషయం నలుగురికి తెలిస్తే ఎంత అప్రదిష్ట. పెళ్లి చేయిస్తానని చెప్పి జైల్లో దోయించాడు. ఏడా గోళ, నోరు మూసుకుని హాయిగా సెల్లో ఉండక. ఏదో సామెత చెప్పినట్టుంది. ఏడా సామెత? తన ముడ్డి కాకపోతే కాశీదాకా డేకమన్నట్ట. లోపల నువ్వు కూర్చొని తెలుస్తుంది బాధ. నన్ను విడిచిపెట్టవయ్యా బాబు. అలాగే విడిచిపెడతాను, కానీ నీ ఊరేంటి, పేరేంటి, డిగ్రీ ఏంటి చెప్పు. ఫస్ట్ చెప్పను. అలా అయితే రేపు బెస్ట్ గారు వచ్చేదాకా సామెతలు చెప్తూ కూర్చో. దూకుతాను, రైలు కింద తల పెడతాను, తిక్కి తాడేసుకుంటాను అని మిమ్మల్ని బెదిరించడానికి అన్నారు అనుకున్నారు, అని ఇంత పని చేస్తానని కల్లో కూడా అనుకోలేదంటమ్మా. సారత చెప్పండి అయ్యా అని నేను ఇప్పుడు ఎవరు అడగాలంటే. అమ్మగారు బావులని వెతికానమ్మా, ఒక్క సమయం కూడా అవ్వలేదమ్మా. రైలు పట్టాల దగ్గర చూశానమ్మా, చెట్టు కొమ్మలని చూశానమ్మా, ఎవరు ఊరేసుకోలేదమ్మా. అసలు ఈ ఊర్లో ఎవరు సావలేదమ్మా. కూడా మాయమైపోయింది. పెట్టిలో చీర పెట్టిలోనే మాయమైనట్టు, వరండాలో పడుకున్న మనిషి ఏమైనట్టమ్మా. ఏమోనంటమ్మా, తెల్లారలే చూస్తే ఆయన మంచం మీద ఊర కుక్క పడుకుందంటమ్మా. నాకు అనుమానం అంటమ్మా, రాత్రి అమ్మాయి గారు అయ్యగారు పెళ్లి విషయమై తగువులు ఆడుకున్నారంటమ్మా. అమ్మాయి గారు తన పట్టు విడకపోతే ఆయనకి తిక్కరేగిపోయి. ఒక ఐడియా, నేను మీ నాన్నని రప్పిస్తాను. ఆయన చచ్చిపోయారని ఎవరు చెప్పారు? ఏదో అమ్మాయి మీరు అలిగి ఊరు వదిలి వెళ్ళుంటారు. చూడు రాజీ, నువ్వు పెళ్లి కొప్పుకున్నట్టు పేపర్లో ప్రకటన ఇస్తే పోయిందనుకున్న చీర ఒంటి మీద ఉన్నట్టు రేపు ఈ పాటికి ఎలా మీ నాన్నగారు ఇంట్లో ఉంటారు. పెళ్లి కొప్పుకోకపోతే తిరిగి రారా? బాగా తిక్క మనిషి కదంటమ్మా, రాగటమ్మా. సరే ఒప్పుకుంటున్నాను, ఎక్కడున్నా సరే వెంటనే తిరిగి రమ్మని పేపర్లో ప్రకటన ఇవ్వండి. ఏమన్నా పిలిచావా? రారా రా, కూర్చో కూర్చో. ముందు మీ మరిదికి కాఫీ. థాంక్స్. ఏంటి విషయం? ఏం లేదురా, రేపటి నుంచి బామ్మకి మళ్ళీ అన్ని కష్టాలే. అదేమిటి వదిన మళ్ళీ ఏదన్నా నవల రాయడం ప్రయత్నిస్తుందా? అది కాదు, వంట పని ఇంటి పని మీ వదిన ఒక్కతే చేసుకోలేక కష్టపడుతుంటే బామ్మ కూడా రంగంలోకి దిగుతానంటోంది. అవునయ్యా, ఇంత మందికి వండి వాడుచుటో నా వల్ల కాదు. అలా అని ఈ వయసులో బామ్మని కష్టపెట్టడం ఏం బాగుంటుంది? నీకు తోడుగా నేను ఉంటావుదిరా, నాకు వంట తెలుసు. నువ్వెందుకు? నాకు తోడుగా ఇంకో ఆడ మనిషి ఉంటే బాగుంటుంది. ఏమంటారండి? కరెక్ట్ కరెక్ట్. అయితే ఇప్పుడే తీసుకొస్తాను. ఎవరిని? వంట మనిషిని. వంట మనిషి? వంట మనిషి ఇంటి మనిషి ఎలా అవుతుందయ్యా? కరెక్టే, పోనీ ఓ పని చేద్దాం, హోటల్ నుంచి క్యారేజ్ తెప్పించుకుని. సరే, ఎంతసేపు లూప్ లైన్ లో ఉంటావే, మెయిల్ లైన్ లోకి రావే, ఆడవాళ్ళతో కలిసి నువ్వు వంటలు చేయటం లేకపోతే హోటల్ నుంచి క్యారేజ్ తెప్పించుకోవటం ఇదే కర్మ? శుభ్రంగా పెళ్లి చేసుకోవచ్చు కదా. పెళ్ళ ఏం చేసుకో? నువ్వు చేసుకోవు, నీకు పెళ్ళొద్దు. ఏదో తోడికోడలు వస్తే నాకు కాస్త తోడుగా ఉంటుంది కదా అనుకున్నాను. ఈ చాకరీ చేయటం ఇక నా వల్లే కాదు బాబు. ఏమండి మనం ఇప్పుడు వెళ్ళిపోదండి. చల చల ఒరేయ్, మీరు మీరు ఏమన్నా అవ్వండి, నేను మాత్రం చిట్టూ వదిలిపెట్టి ఉండలేను. బాగా ఆలోచించుకో సుందరం, మేమింట్లోంచి వెళ్ళిపోగానే బామ్మ కిట్టూరు కోసం అని బెంగ పెట్టుకుంటుంది. బెంగ ముదిరి ముదిరి మంచం ఎక్కుతుంది. కిట్టూరు చూడకుండా నేను ఉండలేనురా, నువ్వు వెళ్ళి వాళ్ళని తీసుకురా. బామ్మ చావు బతుకులో ఉంది, కిట్టు కోసం కలిస్తోంది, ఒకసారి కిట్టును పంపించదు. ఆనాడు నా మాట విన్నావు కనుక ఈనాడు నీ మాట వినడానికి వెళ్ళి వెళ్ళు. సారీ సున్నా, షేక్ ఇక్కడిది బకెట్. బకెట్ తీసే ఇక్కడ ఉన్నానరా. ఉంటావే? ఎందుకుంటావు? నా పక్కనే ఉంటావు. రే, ఏం ఆలోచించావు తొందరగా చెప్పు. నేను పెళ్లి చేసుకోవడానికి మీ అందరికి కావాల్సింది. అవునరా నాయన, నువ్వు పెళ్లికి ఊ అంటే చాలు, మిగతా వ్యవహారాలన్నీ మేము చూసుకుంటాం. నాన్న, నేను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను, నీవెక్కడున్నా వెంటనే తిరిగి రావచ్చు. ఇదే విషయం. ఇదే విషయం. మరి ఆ సంగతి ముందే చెప్పొచ్చు కదండి. నో ప్రాబ్లం, ముందే చెప్తే ఈ ప్రకటన రాదు కదండి. ఓహో, PC 1035 సార్. ఆ లాకప్ లో ఉన్న పెద్ద మనిషిని ఇలా తీసుకురా. ఎస్ సార్.
రండి సార్. సారీ వీరభద్రయ్య గారు, కళ్యాణరావు గారు విషయం అంతా చెప్పారు. మీ అమ్మాయి పెళ్లికి ఒప్పుకుంది, కంగ్రాచులేషన్స్. ఏమే రాజీ, పెళ్లి చేసుకోనని పెద్ద కబుర్లు చెప్పా? పాపం రాజీ పడిపోయిందేమోనే. అంత రాజీ పడేది మనకెందుకు చెప్పాలట? సన్యాసుల సంఘం మాకును, సంసారం నీకునా? అప్ప ఊరుకోండి, కావాలంటే మీరు చేసుకోండి. అది అవును వద్దా? నేను అప్పుడే చెప్పాను, ఆడదన్ని కబుర్లు చెప్పినా మగాడికి తలంచాల్సిందని. నేను తల ఉంచను. పెళ్లి కప్పుకున్నప్పుడే కొంత తలంచావు, మూడు ముళ్ళు పడ్డప్పుడు మరికొంత ఉంచుతా. మిగతా సగం సోదరం గదిలో. నథింగ్ వినండి, నా మెళ్ళలో మూడు ముళ్ళు పడ్డ వరకే మా నాన్నకు కావాలి. కేవలం మా నాన్న కోసమే నేను పెళ్లి కొప్పుకున్నాను. అతను పెళ్ళయ్యాక నన్ను వదిలిపెట్టిపోతే మా నాన్న ఏం చేయగలడు? మీ నాన్న సంగతి సరే, పెళ్లి చేసుకున్నవాడు నిన్ను వదులుతాడా అని. మీ పిచ్చి గాని చేసు గుర్రంలా ఉంది, దాన్ని ఎందుకు వదులుతాడే? ఎందుకు వదలడు? పెళ్ళయ్యాక పాచి పని చేయించి అంట్లు తోమిస్తాను. దాంతో బాబోయ్ నాకు ఈ పెళ్ళం వద్దు, ఈ సంసారం వద్దు అని పారిపోయేలా చేసి మన బ్రహ్మచారిణుల సంఘం పేరు ప్రతిష్టలు నిలబెట్టకపోతే నా పేరు రాజీ కాదు. మన హెచ్పీ గారు వచ్చాడరా, లేవండి. ఒరే, ఇది మేమంతా హెచ్పీనా? హెచ్పీ ఏమిట్రా? హెచ్పీ అంటే ఇన్స్పెక్టర్ రా నాయన. ఒరే, మీరంతా హెచ్పీ గళ్ళు అయిపోతారు, పెళ్లిని చేసుకోకండి అని లెక్చర్లు కంచావు. అలా లెక్చర్ చెప్పిన వాడేరా, బెల్లం కొంగు పట్టు తిరుగుతూ ఉంటారు. పొరపాటు అర్థం చేసుకుంటున్నారా? నేను మా బామ్మ కోసమే పెళ్లి కొప్పుకున్నాను. బామ్మ కోసం కాదురా, అందాల బొమ్మ కోసం. ఒరే, ఈ కాకమ్మ కబురు మాత్రం చెప్పమాక. అయితే సరే, మీరంతా నా శీలాన్ని శంకిస్తున్నారు కాబట్టి నా ప్లాన్ చెప్తున్నాను వినండి. నాకు పెళ్లి కావటం మా బామ్మకి ముఖ్యం, పెళ్ళయ్యాక పెళ్ళాన్ని వదిలించుకోవడం నాకు ముఖ్యం. ఏమిటో అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. పెళ్ళిన తాకు నీ పెళ్ళం నిన్ను వదులుతుందా? వదిలితే మాత్రం మీ బామ్మ ఊరుకుంటుందా? ఏం చేస్తుందిరా, నా తల అతను సరిపెట్టుకుంటుంది. నాయన, బతికుండగా పెళ్ళం, మరో జన్మెత్తి నా ప్రారంభం, మన్ని విడిచిపెట్టవరా తండ్రి. నెల రోజులు తిరిగే లోపల నా పెళ్ళాన్ని రేషన్ కోసం క్యూలో నిలబెట్టి, సిటీ బస్సుల్లో తిప్పించి, జనరల్ హాస్పిటల్ మందులు తిరిపించి, ఈ మొగుడు వద్దురా, ఈ సంసారం వద్దురా నాయన అని పారిపోయేటట్టు చేయకపోతే పెట్టించి ఉమెన్స్ హాస్టల్ లంగాలన్నీ ఇన్క్లూడింగ్ వార్డెన్ మొత్తం బట్టలన్నీ నీ చేతకు తీసుకో. నున్నగా గుండు కొట్టించి సున్నం బొట్లు పెట్టించి గాడిద మీద ఊరేగిస్తా జాగ్రత్త. అంతేకాదు, బట్టలు ఊరదీసి బ్యాండ్ మేడంతో నడిపదారులో పరిగెత్తించి జనం చేత రాళ్లతో కొట్టిస్తాం. ఓకే, మీ ఇష్టం చేసుకోండి. అడుగో మన ఆదర్శ దైవం, మన బ్రహ్మచార్య సంఘం బాస్ ముందు ప్రమాణం చేస్తున్నాం. ఈ రోజు నుంచి సరిగ్గా నెల రోజులు తిరిగేలోగా నా సంసారాన్ని నాశనం చేసుకుని, నా పెళ్ళాన్ని ముదిరించుకుని మళ్ళీ మన సంఘంలో చేరతాం. ఏమిటా చూపు, నీ వాడక మారిపోతోంది, వెర్రి మర్రి వేషారేకు. నీ దృష్టి పడిందంటే ఈ పెళ్లి పందిరి ఫైటింగ్ పందిరి అయిపోతుంది. నిజమేనండి అయ్యా. అలా నా వెనకాలే తిరక్కు, నేను నీకు బయట ఉన్నానుకుంటారు. అంతే కదండి అయ్యా. ఏమిటి అంతే కదండి అయ్యా, వెళ్ళి దూరంగా తగడు. ఏమే ఈ నవళ్ళు పట్టుకుని నీ వెనకాలే నడిస్తే నన్ను పెళ్లి కొడుకు అన్నయ్య అనుకోరే, చిత్తు కాగితాలు అమ్ముకునే చెత్త కథం అనుకుంటారు. మళ్ళీ అనుకుంటావట? అంటే కన్ఫర్మ్డా బాబు? రోజులు ఎలా ఉన్నాయి? ఏమండి కళ్యాణరావు గారు, అమ్మా మీరన్న ప్రకారం మా మరిదిని పెళ్లి కొప్పించాం, మరి ఈ నవల? అమ్మా, మూడు ముళ్ళు అలా పడగానే ముద్రను ప్రారంభిస్తాను మీ నవల మీదే ఒట్టు. ఈ నవలకు కవర్ పేజీ? కవర్ పేజీ? నీకు బుద్ధి లేదయ్యా బుద్ధి. నీకు బుద్ధి లేదయ్యా బుద్ధి. అయ్యో, మీరు ఎక్కడికండి? ఈ నవల వినడానికి ఎవరైనా వెతకాలి కదా, పదండి. మీరేనా చెప్పండి. అత్తయ్య గారు, మీరు ఇన్సూరెన్స్ చేశారా? రండి రండి, కూర్చోండి. ఇంతకీ మీరెవరు? పెళ్లి కొడుకు, మా మరిది. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? ముందు నా నవ్వులు వినండి. మంగళసూత్ర ధారణ అయిన తర్వాత మొదలెట్టవే. పాప ఇవిడికి ఏమన్నా అయిందంటే అవతల మా తమ్ముడు పెళ్లి ఆగిపోతుంది. మీరు నోరు మూసుకోండి. అయ్యో, మీరు వినండి. అలాగేనమ్మా. అప్పుడే తూర్పు దిక్కున తెలతెల పడుతుంది సూర్యుడు తన శత సహస్ర కిరణాలతో. నువ్వు లెక్క పెట్టావా శత సహస్ర కిరణాలని? మిమ్మల్ని మూసుకోమన్నానా? ఏమిటి? ఏదో సామె చెప్పినట్టుంది. సామెతన్నా చెప్పండి అయ్యా, లేకపోతే నాకు స్వేచ్ఛన్నా ఇప్పించండి అయ్యా. అలసి సోలసి చెల్లెలు అక్క పక్కలోకి చేరితే ఆ అక్క ఆ చెల్లెని తీసుకెళ్లి బావ పక్కలో పడిసింది. అప్పుడు ఆ బావ ఏం చేశాడంట అయ్యా? దుడికి వదిలిపెట్టాడు. శ్రీమతి లరా. ఏమిటండి అలా చూడు? వాళ్ళిద్దరి మధ్య అదేమిటండి పాపం? ఆరుగంటి చీరలు ఆవిడ అలా నీళ్లుక్కుపోయింది. ఏం చేస్తాం, ఆవిడ నిస్సహాయరాలు. సుభద్రమ్మ గారు ఇందాక నుంచి ఆవిడ నవలతో బాధిస్తుంది.
సమాప్తయిపోయేట్టుంది, తొందరగా సమాప్తం చదువు. ఆ విధంగా రాధా గోపీలు ఆనందంగా కలుసుకున్నారు. ఏమిటి నవల? ఆడదాని జీవితం ఐస్ ఫ్రూట్ లాంటిది. నిజమే, ఐస్ ఫ్రూట్ మొదట్లో చల్లగా తీయగా ఉంటుంది, ఆ తర్వాత ఐస్ అంతా కరిగిపోయి పుల్లై గుచ్చుకుంటుంది. ఆడదాన్ని జీవితం పాలు కుట్టని చీర అంటే ఇంకా బాగుంటుందేమో. మీరు కూడా నవల్స్ రాస్తారా? మీకంటే బాగానే రాస్తాను. ఏమేవు ఈవిడ సంగతి పట్టించుకోండి, ఏమైపోతుందో ఏమిటో. పిన్ని గారు, మీ ఆయన కాబోలు మీరు కనపడలేదని చాలా సేపు నుంచి వెతుకుతున్నారు, వెళ్ళండి. నా తల్లి, నా తల్లి, చల్లగా నూరేళ్లు పసుపు కుంకుమతో వర్ధిల్లు తల్లి. ముందు మీరు లేవండి అత్తయ్యా, వెళ్ళండి. అమ్మా ఎవరా? మంగళసూత్ర గారని జరుగుతుంది, అందరూ రండి. కడలిపోయేట ఏమిటా నవ్వు? శోభన యూనిఫామ్లు భలే ముద్దుస్తున్నావు గురు. నిజంగానా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆడపిల్ల సిగ్గేవి, ఇలా పొగట్లు పడిపోవు. ఇవాళ లొంగిపోయావో, ఇక జీవితం అంతా నిర్ణయకైతే నీకు పడుతుంది. ఇదిగో నీ శపథ నెరవేర్చుకోవాలంటే ఇవాళ నుంచి జాగ్రత్త పడాలి. మీ భార్య వస్తున్నట్టుంది, జాగ్రత్త. గుడ్ లక్. ఏంటి నా కోసం తలకిందులుగా తపస్సు చేస్తున్నా? తపస్సా గిపస్సా, ఎక్సర్సైజ్ చేస్తున్నా. ఎక్సర్సైజా? ఇప్పుడు ఎందుకు? కుస్తీ పట్టాలి కదా. కుస్తీనా? సంసారం అనే భూతంతో కుస్తీ పట్టాలిగా, అందుకని. సరే కానీ పాలు తాగండి. పాలా? ఎందుకు? సగం మీకు సగం నాకు, ఇవాళ నుంచి అన్ని పాల్లా పంచుకుందావా? పాలంటే నాకు ఇష్టం లేదు. సర్లేండి. చందనం, నిన్ను ట్రాక్ లో పెట్టిస్తుంది, ఎలా తప్పించుకుంటావో ఏమో. అజయ్ ఏమిటా నీ కూడా? ఎవరితో మాట్లాడుతున్నారండి? దేవుడు, దేవుడు. ఆయనతో మనకి ఇప్పుడు ఏం పని? ఏమండి ఈ పూల పాన్పు, ఈ చల్లని గాలి, ఈ మల్లెల వాసన, నీకేమనిపిస్తున్నాయి? వలల్లా. వలల్లానా? వలపు వలల్లా. నాకేమనిపిస్తున్నాయో తెలుసా? నిజమైన తీయటి కళ్ళల్లా అనిపిస్తున్నాయి. రండి. అరే అంత దూరంగా నిలబడతారండి, రండి. ఎందుకు? ఎందుకేమిటి? కుస్తీ పడతానన్నారుగా, మరీ అంత ఆడపిల్లలా సిగ్గుపడితే ఎలా అమ్మా? ఏమండి ఈ క్షణం ఎప్పుడెప్పుడు అని ఎంతగా కలవరించారో తెలుసా? నేను అంతే. అయ్యో మర్చిపోయానండి, సారీ అండి. ఏమైంది? పాపం మీరు నా మీద ఎంత ఆస్త. నేను అంతే అనుకోండి, కానీ సారీ అండి. మూడు రోజులు చేయాలా? చిచి ఆదాయం కాదు. మరి బాక్సింగ్ చేసి నా మనసుతో వచ్చేసరిగా అప్పుడే నిశ్చయించుకున్నాను, పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలని. మీ అందం, మీ పర్సనాలిటీ ఎక్కడా, నేనెక్కడా? మీకు నేను నచ్చుతానో లేదో, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారో లేదోనని నేను దిగులు పడుతుండగా మా ఇంటికి కోయిగారు వచ్చాడు. ఏంటి నీ జాతకం? ఏలు పెట్టడానికి ఈ జాతకం, కానీ చిన్న లోపం ఉంది, చిన్న లోపం. ఏమిటది? మనువైన నా లోపల నీ పుంజుని కలిస్తే నీ గాజులు బొట్టు దూరం అవుతాయి. అంటే భయపడకు, నెల రోజులు దూరం ఉంటే చాలు, వస్తాను పెట్ట, వస్తాను. గుర్తుంచుకో, నెల లేకపోతే నీ పుంజు. అర్థమైపోయింది, నీ పుంజు కుట్టుకోమంటుంది, అంతేనా పెట్ట? ఏమండి ప్లీజ్ అంత మాట అనకండి, అందుకని ఒక్క నెల రోజులు, ఓన్లీ 30 డేస్ దూరంగా ఉంటే చాలు. రక్షించు, కాగల కర్రీ పచ్చిపచ్చిలో తెచ్చేసాం, థ్యాంక్స్. అవును ఆ కోయిదర్ ఎక్కడ ఉంటాడు? ఏమో నాకు తెలీదు. అని ఎందుకు? అవును ఎందుకు? నెత్తి మీద కొబ్బరికాయ కొడదామని. కోపం వచ్చింది కదా? కోపం ఎందుకే లడ్డు, నెల రోజుల వరకు నీది వేరే బెడ్ ఆ తర్వాత నీ చేత పెట్టిస్తానే ఒక గుడ్డు. చెప్పండి. ఓకే బాయ్ బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్.
కోయిదర్ ఐడియా రాబట్టి తప్పించుకున్నాను నెల రోజుల వరకు నేను రమ్మన్న నా జోలికి రారు నెల తర్వాత ఈ సంసారం తింటేగా మందుకొట్టా షే ముందు పెళ్ళాన్ని కొట్టేవాడిని ఇప్పుడు మందు కొడుతున్నాను పెళ్ళాన్ని కొట్టేవాడు షే చెప్పేదేనండి మడిషి యాదాంతి కావాలంటే ఏం చేయాలో తెలుసా కషాయం కట్టాలి పెళ్లి చేసుకోవాలి యాదాంతానికి ఆడదే గురు అని మా గురువు చెప్పేవాడు ఎవరయ్యా నీ గురువు షే అసలు ఆడదంటే తెలుసా మీకు గుడ్ మార్నింగ్ సార్ కొత్తగా జాయిన్ అయ్యారు కదా నేను ఇక్కడ స్టేనుని ఓహో నైస్ టు సీ యు సేమ్ టు యు నా పేరు లిల్లీ లవ్లీ అని పిలుస్తారు అందరూ మీరు ఎలా పిలవాలంటే అలా పిలవచ్చు బై ది బై మీ పేరు సుందరం నీలాగే సుందరంగా ఉంది మీ పేరు వస్తాను సార్ పిలిచారా పిలవలేదే మీకేం తోచకపోతే లవ్లీ అని పిలవండి కంపెనీ ఇస్తాను ఓకే ఇదేనండి బాబు ఆడదంటే మగాడిని మాట్లాడిన చూసారా అలాగైపోయారు బుర్రకు తోసకుండా బొట్లో వేసుకునేదే ఆడదా అని మా గురువు చెప్పేవారు ఎవరే నీ గురువు ఆఫీసర్ గారు వస్తున్నట్టున్నారండి ఆఫీసుకి తాగొచ్చినా మొండం తెచ్చినా ఒప్పుకుంటాడు కానండి పనిచేయకపోతే మాత్రం ఒప్పుకోడండి వస్తానండి ఇదిగో మాట పేరేంటి పేరా పదవరండి పెళ్ళైనోడికి పేరేటండి పలానా దాని మోగోడు సంతకం పెట్టండి కళ్యాణ్ రావు నన్ను మళ్లీ కష్టాల్లో పడేశావు కదయ్యా మా వాడి పెళ్లి కాస్త ఆలస్యంగా చేస్తుంటే ఇంకొన్నాళ్ళ పాటు సుఖపడేవాడిని ముఖ్యంగా నాకు చేతి పని తప్పేది రాసారా అయిపోయింది అయిపోయింది రే కిట్టు పెళ్లి పడుకో ఏమేమి కిట్టుగాడు పుట్టిన దగ్గర నుంచి నేను ఇలా రాసుకోవటమే తప్ప ఒక్కనాడన్నా ముందు నా నవల అచ్చుకానివ్వండి నీ నవల అచ్చయ్యేసరికి నేను ఇలా చేత్తో రాసుకుని రాసుకుని నాకు నెర్వస్ వీక్నెస్ వచ్చేట్టుంది ఆ తర్వాత నువ్వే రాసుకోవాలి చేత్తో నీ తెలివికి చాలా సంతోషించావు పెళ్ళవగానే నా నవల అచ్చు వేస్తానన్న పెద్ద మనిషి ఇంతవరకు కనపడలేదు ముందండి ఆయన తీసుకురండి నా నవల అచ్చు వేయమనండి ఆ తర్వాతే నీకు ఆ చేతి పని తప్పుతుంది అలాగా అయితే సందులు గొందులు ఎంతెందు దాగిన అంతందు వెతికి పట్టుకొస్తా రేపు రే ఆడాలకి మొగుళ్ళ మీద కంటే కూడా పువ్వులంటే పిచ్చి ఇష్టం రా మీ ఆవిడకు పువ్వులు కొంటామానే లావలేదురా మా దొడ్డిలో పూలు కాస్తున్నాయి పోనీ ఓ పంచే రాత్రులు రోజు ఇంటికి ఆలస్యంగా వెళ్ళు ఆఫీస్లో నిద్రపోమంటావా ఐడియా ఒరే 30 రోజుల్లో భార్యను వెళ్ళగొట్టడం ఎలా అన్న పుస్తకం ఎక్కడైనా దొరికితే చదవాయి ఇలాంటి చెత్త సలహాలు ఇవ్వడానికైనా ఎన్ని సీరియట్ కలిసి ఆఫీస్ అంత పరిచేసావు దాన్ని ఉంది లేరా పొద్దునే పని మనిషి తుడి చేస్తుంది ఒరే ఐడియా పని మనిషి అంటే గుర్తొచ్చింది మీ ఇంట్లో పని మనిషి ఉందా ఉందే వెంటనే మార్పించాయి మీ ఆవిడ చేత అంటూ తోమించు ఇంట్లో పనులన్నీ చేయించు దెబ్బతో పారిపోతుంది ఇంత పొద్దుట ఏటి బాబు గారు ఎవరైనా చూస్తే బాబు అందుకాదు నాకు అలాంటి అలవాట్లేదు మాట మాట అన్నారు మరి ఏది మాట అంటే అందుకేనా ఇంకా వేరే మాట్లాడవా మా మామ మాటని పిలిచాడంటే అందుకే ఆ మాట కాదు ఇది ఇంకో మాట ఒక మాటకే మీరు టైం ఇవ్వడం లేదు ఇంకో మాట ఏంటి బాబు అయినా రంభలాంటి పెళ్ళాన్ని ఇంట్లో ఎటువంటి నాతో ఏంటి బాబు మాటలు అసలు నా మాట నేను చెప్పేది కొంచెం వింటావా చెప్పండి నువ్వు ఇంట్లో పది మంది ఏంటి బాబు ఇంటి కొద్ది కట్టుకొస్తావు అక్కడ చూడా మెల్లగా మాట్లాడు నువ్వు ఇంట్లో పని మంది మీ మాట కాదన్నానే నన్ను పనుల నుంచి తీసేస్తారా ఉండండి మామగారితో ఈసం చేసి అటు ఇటు అది కాదు పని మనిషిని మానిపించి పని అంతా మిమ్మల్ని చేయమన్నారా వాళ్ళు ఏమన్నా నేను చేస్తాను ఏంటి అది కాదు రంగి మా అన్నయ్యలా కాకుండా మా ఆవిడ చేత మొదటి నుంచి పని చేద్దామని ఓహో అట్టగా అయితే బానే ఉంది మానేయచ్చు జీతం పట్టకపోతే మా మావత అంటాడు అదే కదా నీ సమస్య ఒక నెల కాదు 3 నెలల చేత తీసుకెళ్ళాడు మొహం కొట్టు ఫోన్ మూసుకుంటాడు అరే బాబు రంగి మాట మాట అయ్యో ఆ మాట కాదు ఈ సంగతి ఎవరితో అనుకు అనను కానీ సుందరం బాబు మీరు చెప్పింది నేను చేశాను కదా నేను పని చెప్తాను చేస్తారు మరి ఇంత సహాయం చేసిందనివి ఆ మాత్రం నీకు సహాయం చేయలేనా ఎవరు చెప్పు సుందరం బాబు ఎప్పుడో ఒకప్పుడు తీరిక చేసుకుని
నాతో ఒక గంట సేపు గట్టిగా మాట్లాడింది బాబు. అమ్మా నిద్రపోతున్నావా? నిద్ర అక్కడ బ్యాండేడ్ అంటున్నాయి, అది తోసేసరికి నిద్ర గిద్ర వదిలిపోయి ఇల్లు వదిలిపెట్టి పారిపోతాం. చెప్తా ఒరే సుంగు, పొద్దుంచి చూస్తున్నాను ఇంట్లోంచి బయటికి బయట నుంచి ఇంట్లోకి తెగ తిరుగుతున్నావు ఆశలో కొట్టడం లాగా. ఈ జేబులో 10 పైసలు బిల్లు పెట్టానే, పొద్దుంచి ఆ బిల్లు కనపడలేదు. అంట్లో ఏమైనా పడిపోయిందా? సరే ఇవాళ అంటేంటి తక్కువ పడ్డాయి, ఇంకేమన్నా నడపడరా? ఒరే అంట్ల రథవా, ఈ ఆడంగి పనులన్నీ నీకెందుకురా? అవి ఆడవాళ్ళ పనులు. బాధ్యత పెరిగింది కదే, ప్రతి విషయంలో జోక్యం కలిగించుకున్నావని. జోక్యం కలిగించుకుంటున్నాడు వీడు, మోకం జోక్యం. మీ తాతయ్య ఇంతేరా, ప్రతి విషయంలోనూ జోక్యం కలిగించుకునేవారు. ఆయనకున్నంత వెర్రి నీకు వచ్చింది. ప్యూర్ బ్లడ్ కదా, అన్ని ఆయన బుద్ధిలో వచ్చాయి. ఇంత పొద్దెక్కినా పని మనిషి రాలేదేంటబ్బా? ఇంకా రాదుగా. రాదా? నీకెలా తెలుసురా? అదే పొద్దెక్కింది కదా, ఇంకే వస్తుందని. అలా చెప్ప పెట్టకుండా పనిలోకి రాకుండా ఉండదురా. అవును మానేదు, ఎందుకు మానేసింది? ఫైట్ చేరిందేమో. అంతే అంతే ఉంటుంది. నీవన్నీ ఆడంగి బుద్ధులు, నువ్వు ఆడంగి వ్యధవ. నాకు తప్పేదే ఉందలే. అమ్మా నీకెందుకే శ్రమ, రాజు ఉంది కదా అది చేస్తుందిలే. నోరు మంగిరా, నిన్నగాక మొన్న కాపురానికి వచ్చిన పిల్లతో చాకరీ చేయిస్తావా? ఏం అరిగిపోతుందా కరిగిపోతుందా? ఏమిటా పిచ్చివాగుడు, 16 రోజుల పండగ అయ్యేంత వరకు ఆ అమ్మాయి పూచుకు పుల్ల కూడా ముట్టుకోటానికి వీల్లేదు. అమ్మా అమ్మో, ఇదంతా నీ మూలానే. నీతో మాట్లాడుతూ కాలు జారిపడ్డానా అమ్మో? అమ్మో ఈ బాధతో నేను అంట్లు కావలేనమ్మా. చేను ఆమె మళ్ళీ అదే కోత, ఆ అమ్మాయితో పనులు చేస్తాను వీల్లేదని చెప్పలా? మరి ఏమిరా, మన పనులు మనం చేసుకుంటే తప్ప? తప్పేం లేదు, మరి ఇలాంటి ఆడగి పనులు. సరేలే, నాకు తప్పేదే ఉంది? నేనే చదువుతాను. రాజు చూస్తుందేమోనే. చూస్తే ఏం రా, నా మొగుడు ఎంత పనిమంతుడు ఎంత బుద్ధిమంతుడు అని సంతోషిస్తుంది. ఆఖరికి పనంతా నా నెత్తి మీద పడింది, అసలు దానికి ఉండాలి బుద్ధి. పొద్దున్న నిద్ర లేచి చక్క ఇంటి పనులన్నీ చేసుకోవాలా? కుంభకర్ణుడు అక్కడ నిద్రపోతాడు. నువ్వు నిద్రపోనిచ్చుండవు, మీ తాతయ్య ఇంతే. నా పెళ్ళైన కొత్తలు కంటి మీద కొనుక్కుండేది కాదు, నిద్రకు మొఖమాచి బాత్రూమ్ లో పడుకునేదాన్ని. ఏమిటో ఆ రోజులు తలుచుకుంటుంటే. అమ్మా నువ్వు గత స్మృతిలోకి వెళ్ళి నన్ను తోకే, నేను అవి తోగుతానులే. కర్మ కర్మ. 8 అయింది ఇంకా జనపోతాను నిద్రపోతాను. ఇల్లాలంటే ఎలా ఉండాలి, అశ్విలా ఉండాలి. ఇలా దరిద్ర ముఖం వేసింది కాదు. నా మనసును పనిచేయలేకపోతున్నాను. గుర్తించా, ఇంకా పట్టలేదు. ఆ వ్యాధి చచ్చిపోయి నిన్ను హాయిగా బ్రతకనిస్తుంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఆర్ని ముత్యం. దేవుడు దర్శనం కావాలంటే ఏది ముఖ్యం? భక్తి. నీ నెత్తి బిడ్డలు వద్దు అని ఏడ్చే వాళ్ళు కొంతమంది అయితే, బిడ్డలు కావాలని గోడ పెట్టేవాళ్ళు కొంతమంది. ఊరుకోండి, పిల్లలు లేని తల్లి బాధ మీకెలా అర్థమవుతుంది? ఈ రోజు ఉదయం 10 గంటలకు ధర్మపత్ని. కనీసం ఆకుల్లోనైనా పెట్టి మిమ్మల్ని మింటి నేను చేరుస్తాను. ఖూని కొడుతూ తిరగటం మీ దృష్టిలో ఉంచా? అతన్ని ఖూని కోరనుకోవడం మీ దృష్టిలో పని డాడీ? తప్పించడం తప్పనే పని. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు దేవాంతకుడు. పోలీసులు అంటే పొగరు పొద్దులు కాదు, ఈజ్ అన్ ఇండిపెండెంట్ మ్యాన్. పత్రికల వాళ్ళకి మ్యాటర్ సప్లై చేస్తున్నామంట. అంతా మిస్ అయిపోయింది. లాభం లేదు మై డియర్ డొంక తిరుగుడు రంగమ్మ. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు అలెగ్జాండర్. నిన్ను నిలువున ఉప్పు పాపం లేదురా? శోభం నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను, నా శోభ మరొకరితో తిరుగుతూ ఉంటే సహించలేకపోయాను. సాటి మనిషిని పట్టుకుని చెప్తూ కొట్టబోతాడు. సాటి మనిషి చూడండి ఆ పుస్తకాలు ఎలా పడేశాడు. ఈ రోజు రాత్రి 7 గంటలకు అమ్మ మాట. మీ తలరాత భ్యామదేవుడు రాయలేదు రోయ్, మీ బాబీ రాశాడు. మీరు ఎందుకు చదువుకుంటున్నారు? పట్టుకుటి కోసం. ఆ పట్టుకుటిని పండించడం కోసం నేను చదువుకోలేదులేండి. బ్యాటరీ డౌన్ చేసినంత కాలమే బడాయి బసవయ్యా. మరి బడాయి బసవయ్యా. ఈ రోజు రాత్రి 10 గంటలకు బడాయి బసవయ్యా. ఏంటి బాబు మాట్లాడటానికి వచ్చావా? అందుకదే. మరి ఏటి ఇలాగొచ్చావు?
మా మావతల మంచోడు కదా, వెళ్ళిపోయింది వెళ్ళిపో. మీ మావ మంచోడు కదా కనుకోవడం రాలేదు నేను, నేను మళ్ళీ పనులకు పిలవడానికి వచ్చాను. అరే రే రే రే, ఇయాలే ఏరే చోట్ల పనికి కుదిరిపోయానే. అది సరే గాని బాబు, మనం ఎప్పుడు మాట్లాడుకుందాం? బా, నీకెప్పుడు అదే యావా, నా బాధను అర్థం చేసుకోవా. అది పని మనీసిరా. అది కాదు బాబు, వాళ్ళు 300 అడ్వాన్స్ ముందే ఇచ్చేశారు. వెంటనే 300 ఇదిగో 300 ఇవ్వాలి. ఇప్పుడు చెప్పా, ఏంటి కాళ్ళేటి చేతులేటి, నీ ఎవరైనా పోలించుకుందావనా? అది కాదు, నేను నేను ఇలా మనుషులు పడి సరదాలు నాకు నచ్చావు. నేను కాదండి అయ్యా, అల్లుడు కాదండి అయ్యా. ఏమిటది అంట్లకాళ్ళు తోడు చేతులని? అంట్లకాళ్ళు తోడు చేతులనా? ఈ సాగతి ఎక్కడ వెళ్ళలేదు, అసలు తిరిగానా? ఏమో నాకేం తెలుసు అయ్యా, నాకు అర్థమైందండి అయ్యా, అల్లుడు గారి వ్యవహారం 3 పాకలు 6 కోకల్లా వెలిగిపోతుందండి అయ్యా. నువ్వు ఆపవా, అసలు సంగతి ఏమిటల్లుడు? ఏమి లేదండి, నేను అయిపోయింది బాబు. మా రంగిని పల్లుకు రమ్మని చెప్పడానికి వచ్చారంట. నేను ఎప్పుడే చెప్తానన్నావా, నన్ను మిశ్రమ స్థానం చేసుకుని నా మెక్కలు ఎదురు. క్షమించండి బాబు, దెబ్బలు ఏమైనా గట్టిగా తగిలే? అదే మెత్త తగిలి కవర్ వెళ్ళండి బాబు, దాని వల్ల పంపిస్తాను. నువ్వు వెళ్ళా. అది టండయ్యా సంగతి. మామయ్య గారు అబ్బా తంతే తన్నాడు కానీ అమాయక విధమా, నలుగురికి విషయం తెలిస్తే బాగుండదు. మీరు ఎవరితో అనకండి, వస్తాను. సామెత చెప్పినట్టుగా ఉంది. సామెత అన్నా చెప్పండి అయ్యా, నడవనన్నా నడవండి అయ్యా. నా పెళ్ళాన్ని లేవ తీసుకుపోతే లేవ తీసుకుపోయాడు గాని నలుగురిలో పట్టుకుని వస్తే అంటాడు భయంగా ఉంది అన్నట్ట. ఇలాంటి వాడు అప్పుడు వారు మీ అల్లుడు గారండి అయ్యా. ఏమిటిది? వంకాయ కూర. అది తెలుసు, రుచి సంగతి ఏమిటని? ఏ బాగోలేదా? నీ మొహంలో ఉంది. గుత్తి వంకాయ కూర అండి, వలపు కూరి వండాను. వలప కాదు, విషం, కాలకూట విషం. ఇదిగో ఇష్టం లేక తినడం మానండి. అంతేగాని ఇలా చిచ్చిళ్ళు చచ్చాలు అంటే పడేది లేదు. చేసిన పనికి ఏమైనా పడాల్సిందే. అంత పడి ఉండాల్సిన అవసరం నాకేం లేదు. ఏమిటా ముడితనం? మా ఇంటి పేరు జగముండి, ఇష్టం ఉంటే తినండి లేకుండా పండి. అంతేగాని చేసిన పని తప్పని ఒప్పుకో. తప్పు చేస్తా కదా ఒప్పుకోడానికి, నాకు ఇలాగే ఉండడం వచ్చి ఇలాగే చేస్తాను. ఇవంట తింటే పండుగ వచ్చేస్తాను. అది మీ ఇష్టం. నీతో సంసారం చేసే కంటే సన్యాసులు కలవడం బెటర్. ఆహా, వెళితే అంత తేలిక వదులుతాను అనుకున్నా? తేలిక వదులుతాను అనుకున్నావా? ఇప్పుడే ఈ క్షణాన్ని వెళ్ళిపోతాను, ఇంకా నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ దెబ్బతో ఉప్పు కారం లేని కూరలు తినలేక. ఏంటి పిల్ల, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? ఏం లేదు మామగారు. అయ్యో ఇదేమిటమ్మా, నీకెందుకు శ్రమ? నేను వంట చేసేదానిగా. నేనే స్వయంగా ఆయనకు వండి పెడతామని. ఓ అబ్బో, నేనేమో అనుకున్నాను గానీ పని మంత్రాలువే. ఏది నువ్వు వండిన కూర? వద్దు మామగారు. ఉండవమ్మా, ఎంత మీ ఆయనే తినాలా ఏమిటి నా తెలియక అడుగుతా. ఓ దివ్యంగా ఉంది, రోజు ఇలాగే చెయ్యమ్మా. పాపం మొన్న మధ్య వాడికి పచ్చకామీరులు వచ్చి తగ్గాయి. అప్పటి నుంచి ఉప్పు కారం తగ్గించమని వాడు రోజు గోల్ చేయడం, మతి మరుపుతో నేను ఎక్కువగా వేయడం. పెళ్ళానివి గనక నువ్వు జాగ్రత్తగా చేసావు, రోజు ఇలాగే చెయ్యమ్మా. అలాగే మామ. పిచ్చి సన్నాసికి బంగారం లాంటిదని గురికావు. ఏమండి, ఈవేళ ఈ నవల పూర్తి చేశాను, మీరు ఒక్కసారి వింటే బాగుంటుందండి. నో ప్రాబ్లం అనుకోండి, కాకపోతే ఈ మధ్య ఆరోగ్యం బాగోలేక 4 రోజులు ఆసుపత్రిలో. అలా కాదండి, రేపు మాపో ఈ నవల ప్రింట్కి ఇవ్వాలంటున్నారు కదా, ఈ రోజు మీరు ఎలాగైనా తప్పకుండా వినాలండి. అమ్మా నవలు చూస్తే బొత్తుగా పెద్దదిగా ఉంది, నా ఆరోగ్యం చూస్తే. వినండి రండి. ఎవండి అన్నయ్య గారు ఇంట్లోనే ఉన్నారా? ఉన్నారండి. ఎవండి ఎవండి, మీరు నవలు వింటుండండి, అన్నయ్య గారిని చూసి వస్తా. నువ్వు వెళ్ళిపోతున్నావా? అదృష్టం రాలి. అన్నయ్య గారు. ఓ చెల్లెలు గారు, బాగున్నారా? బాగున్నాను. అదేమిటి మీరు వెళ్ళిపోయిన చెల్లె అలా ఉన్నారు? హోమ్ డిపార్ట్మెంట్ డ్యూటీలో ఉన్నారేంటి? ఇదే అండి జిగి బిగి పాక్. జిగి బిగి పాక్? అదే వంటకం అండి? జపాన్ వంటకం. జపాన్ వంటకం? అది ఎలా చేస్తారు ఒకసారి నేర్పులు, మా వారికి చేసి పెడతాను. మీరు నేర్చుకుంటారా? శ్రద్ధ కాదనండి,
ఈ చికిటికి పాక్ చేయడానికి కావాల్సిన వస్తువులు మైదా పిండి బెల్లం జీడిపప్పు కిస్మిస్ నీళ్లు. రాధా గోపులవి ఎదురెదురిళ్ళు. రాధతో గోపికి గోపితో రాధకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వాళ్ళిద్దరి మధ్య ప్రేమగా మారింది. ఇప్పుడు రాధా గోపిల మధ్య నిప్పంటించాలి. ఇలా నిప్పంటించిన వెంటనే మండిపోయింది రాధ. నువ్విలా మండినా లాభం లేదన్నాడు ఆమె తండ్రి. గోపి వచ్చి అలా మండిపోతున్న రాధని బాగా చితగొట్టి మెత్తగా నూరి బెల్లాన్ని పక్కనే పెట్టుకోవాలి. ఆ తర్వాత గోపి మాటలతో రాధ చల్లబడింది. సిగ్గుపడుతూ గోపి గుండెల మీద మూకుడు పెట్టాలి. బాగా వేడెక్కనివ్వాలి. అలాగ మూకుడు బాగా వేడెక్కిన తర్వాత కౌగిలించుకుంది రాధ. గోపి నేను జన్మజన్మలకి నీదానని అని రాధ ఉద్రేకంతో కన్నీళ్లు కార్చసాగింది. ఆ కన్నీళ్లు మూకుళ్ళో పోయాలి. అరగంట సేపు బాగా మరగనివ్వాలి. అలా మరిగిన నీళ్లు గోపి పాదాల మీద పడ్డాయి. గోపి నాకు ప్రేమ భిక్ష పెట్టవు అని రాధ దోసులు పట్టింది. అందులో మెత్తగా నూరిన బెల్లం వెయ్యాలి. ఈ సంఘటనతో రాధా గోపిల మధ్య ప్రేమ జిగట జిగటగా బంక బంకగా సాగుతుంది. అందులో మైదా పిండి వేసి బాగా కలిగి తిప్పాలి. అలా కలిగి తిప్పగా వచ్చిన పాకాన్ని పళ్లెల్లో పోయాలి. అలా పళ్లెల్లో పోసిన పాకం మీద లోకం అభాండం వేసింది. నానా మాటలంది. పెద్దలంతా చేరి పంచాయతీ పెట్టి శిక్ష వేశారు. ఆ శిక్ష ప్రకారం రాధ గోపి మొహం మీద జీడిపప్పు కిస్మిస్ వగైరాలు అద్దాలి. ఇలా తయారైన జిగిబిగి పాకను భార్య సేవక్ సంఘ రూల్స్ ప్రకారం ముందు భార్యకి పెట్టాలి, మిగిలితే భర్త తినాలి. ఇదెక్కడి న్యాయం? ప్రేమికులకు ఇటువంటి శిక్ష అని ప్రశ్నించింది రాధ. అక్కడ చేరిన పెద్ద మనుషులంతా తెల్లముఖం వేశారు. ఏమండి రాధా గోపులు మా వారేది? ఇదిగో ఇంతసేపు నా నవల వింటూ ఇక్కడే ఉన్నారనుకున్నాను. ఎక్కడికి వెళ్ళారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. డాక్టర్ దగ్గరికి ఎందుకు? పాపం ఆయన కడుపులో పేగులన్నీ ఉండ చుట్టూ ఉంటాయి. డియర్ కొలీగ్స్ మీట్ రాధి. హలో, ఐ యామ్ న్యూ కొలీగ్ అండ్ మై క్లాస్మేట్. నైస్ టు మీట్ యు. కమ్ ఆన్, గుడ్ లక్. కూర్చోవి. అవును, కానీ మీ సంసార విచ్ఛిన్న కార్యక్రమం ఎంతవరకు వచ్చింది? ప్రయత్నం చేస్తున్నాను. ఆర్థిక స్వాతంత్రం కోసమే ఈ ఉద్యోగంలో చేరాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నాకు తెలియకుండా మా బామ్మకు తెలియకుండా ఉద్యోగంలో చేరుతుందా? రాణి, ఈ దెబ్బతో అది పుట్టింటికి, మనం మన సంఘానికి. యాండి, ఎంతసేపు వచ్చి? ఇప్పుడే. ఇప్పుడు వస్తాను. ఆగు, నిన్నే ఆగు. ఏంటండి ఉద్యోగంలో చేరవట? అవును. నాకిష్టం లేదు. నాకు నష్టం లేదు కదా? నష్టం ఉందో లేదో మా బామ్మని అడుగు, తెలుస్తుంది. ఏం చేస్తుంది? ఏం చేస్తుందా? మా వదిన ఒకసారి ఇలాగే నవల నవల అంటూ ఇల్లు పట్టించుకోకుండా తిరుగుతుంటే చెడామడా చెడామడా తిట్టేసి బయట పంపించేసింది. ఇప్పుడు నేను ఏం చేశానని తిడతారు? మా బామ్మకు ఆడవాళ్ళు ఉద్యోగం చేయటం అంటే ఇష్టం లేదు. అందులో తప్పే ఉందండి. నువ్వు ఉద్యోగంలో చేరటం మొదటి తప్పు, నాకు చెప్పబోవటం రెండో తప్పు, మా బామ్మకు చెప్పబోవటం మూడో తప్పు. కాదు కాదు, అన్నిటికంటే పెద్ద తప్పు. ఆవిడ కోపం రానే రాదు, వచ్చిందంటే ఎవ్వరినీ లెక్క చేయదు. ఈ విషయం ఆమెకు తెలిసిందో నేను ఉద్యోగం మానేయమంటుంది. నేను మానేయను అంటాను. అయితే ఆ మాట మీద ఉండు. ఇదిగో నీ సూట్ కేసు, ఇప్పుడే మా బామ్మ వస్తుంది. ఒక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండదు, వెళ్ళిపో అంటుంది. అందుకు వచ్చేసింది బామ్మ. రాయి ఉద్యోగంలో చేరిందే? ఉద్యోగంలో చేరింది. ఆడవారు ఉద్యోగం చేస్తే మన ఇంటా ఉంటా ఉందా? నాకు తెలిసినంత వరకు ఎవరూ చేయలేదు. ఆ మాట నేనంటే నా ఇష్టం బామ్మంటుంది. ఇప్పుడే తెలిపోవాలి. నేను కావాలి దానికి, ఉద్యోగం కావాలో ఒక క్షణంలో తెలిపోవాలి. అడుగు. ఏమ్మా, నువ్వు ఉద్యోగంలో చేరుతున్నట్టు వాడితో చెప్పలేదా? అడగలే, అలా అడుగు. నాకు చెప్పబోతే చెప్పబోయింది, కనీసం నీకైనా చెప్పచ్చు కదా. నాకు చెప్పిందిరా? చెప్పిందా? నువ్వు నాకు చెప్పలేదే. అమ్మాయి ఆ ముక్క చెప్పగానే నేనెంత సంతోషించాననుకున్నా? అయితే సంతోషించావా? మన వంశ గౌరవం ఆఫీస్ బాయ్ చేస్తుంటే సంతోషించాలంటానంటే ఏమిట్రా నీ వంశ గౌరవం? ఇలాంటి చచ్చు కబుర్లు చెప్తే మమ్మల్ని వంటింట్లోంచి బయటికి రాకుండా చేశారు మీ మగాళ్ళు. అమ్మాయికి ఉద్యోగం వచ్చిందని తెలిసి గుడికి వెళ్ళి అభిషేకం చేయించొస్తున్నాను రా. అభిషేకం చేయించావా? కుంభాభిషేకం చేయించలేపో. అది చేయిద్దాం అనుకున్నాను రా. చేయిస్తావే, చేయిస్తావు. అమ్మాయికి జీతం రాగానే అది కూడా చేయిస్తాను. ఊరికే అరవక ప్రసాదం తిను. నువ్వు లోపల పదమ్మా. ఈ సూట్ కేసు ఎవరు తెచ్చారు? నిన్ను నమ్ముకుంటే ఇంత వెన్ను పోరు పొడుస్తావా? ఉండి నీ పని చెబుతాను.
పెళ్ళైతే కొండకొస్తానని మొక్కుకున్నాను, అది ఇప్పటికి తీరింది. దేనికైనా టైం రావాలి. చూడమ్మా, అబ్బాయి నన్ను బస్ ఎక్కించి వస్తాడు, నువ్వు ఒంటరిగా ఉంటావు, జాగ్రత్త, తలుపులు వేసుకుని లోపలుండే. అలాగే మామ. ఏం పెట్టావే ఇంత బరువుగా ఉంది? నా శాపం పెట్టాను రా. అన్నిటికీ పదిహేనేళ్ల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తుంటే ఈ ఒక్క సమాధానం దొరికింది. నువ్వు అలా వంగి వంగి కూర్చున్నావంటే నడువు లేవనుకు ఈ పిల్లలు కూడా ఇవ్వరు. సరిగ్గా కూర్చో. వీరభద్రయ్య గారు, వీరే అమ్మాయి తల్లిదండ్రులు. నమస్కారం. మీకు తెలియదనుకుంటాను, వీళ్ళిద్దరిది చాలా అన్యోన్యమైన దాంపత్యం. ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదు. కావాలంటే చూడండి, పెళ్లినాడు వేసిన బ్రహ్మముడి అలాగే ఉంది. విశేషమే. ఎందుకు విప్పారండి? నేనెక్కడ విప్పాను? మీరే విప్పారు. నువ్వే విప్పావు. మీరే విప్పారు. నువ్వే విప్పావు. మీరే విప్పారు. నువ్వే విప్పావు. మీరే విప్పారు. నేనెందుకు పోయాను? మీరే ముసుకోండి. మీ అంతరకు వచ్చింది. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా బుద్ధి తక్కువ. కర్మ ఇన్ని చేసుకోవడం నా బుద్ధి ఎక్కువే. ఏదో సామి చెప్పినట్టుంది. సాధనా చెప్పండి అయ్యా, లేకపోతే ఇంకో సమాధానం చూడండి అయ్యా. చెప్పకోవడం చోట పుండు, అల్లుడు వైద్యం. చెబితే మానం పోతుంది, చెప్పకపోతే ప్రాణం పోతుంది. చూడు కలహాలరావు, పొరపాటు నీకు పెళ్ళైనా నువ్వు నీ పెళ్ళాన్ని తాలిబొట్లు వంక ఒక్కసారి చూసావనుకో, అది కాస్త పుట్టుకుని తెగుతుంది, నువ్వు చస్తావు. ఈ జన్మలో పెళ్లి కూడా పెట్టుకోకు. అవును గురు, మీ బామ్మ ఊరు వెళ్ళిన తర్వాత మన ఇద్దరం ఓ ప్లాన్ ఆలోచిద్దాం అనుకున్నాం కదా, మర్చిపోయావా? ఓ సారీరా, మా బామ్మ మీద బెంగతో మర్చిపోయాను. ఇట్స్ ఆల్ రైట్, ఇవేళ మన ప్లాన్ అమలు పరుద్దాం. ఏ ఆడది తన భర్తని పరాయి స్త్రీతో చూసి భరించలేదు. ఈ దెబ్బతో నీ కాపురం అవు. సరే రా, ఇప్పుడు సడన్ గా అమ్మాయిలు దొరకమంటే ఎక్కడ దొరుకుతారు? ఎవరో ఎందుకురా, మీ పని మనిషి రంగు ఉందిగా. అయ్యి బాబాయ్, అది అసలు కశ్మీర్ ఉందిరా, నేను ఎప్పుడైనా ఒంటరిగా దొరికితే నాతో గట్టిగా మాట్లాడాలని రెడీగా ఉంది. సరే అయితే నేనే మాంచి వట్రంగా ఉన్న అమ్మాయిని చూసి 4 గంటలకు తీసుకొస్తాను, నువ్వు రెడీగా ఉండు. భయపడితే పనులు ఎలా దొరుకుతారా? పద ధైర్యం గా ఉండాలి. ప్లాన్ సెక్స్ అవుతుంటా? తప్పకుండా సెక్స్ అవుతుందిరా, నువ్వే భయపడకు. సుందరం అలా కంగారు పడిపోతే ఎలారా, అందమైన ఆడపిల్ల ఎదురుకుంటా ఉన్నప్పుడు మంచి ఎమోషన్ గా ఉండాలిరామో. సర్లే అమ్మో, టైం 4 గంటలు అయిపోయింది, నేను వెళ్ళి నీ రాసలీల గురించి మీ ఆవిడ ఫోన్ చేసి చెప్తాను. ఓకే గుడ్లా. ఎందుకు? ఎందుకు? అందుకు కాదు, నేను నమ్మంది. మరి ఎందుకు? ఎందుకంటే త్వరగా బట్టలు శుభ్రంగా ఉన్నాయి, ఉతుతావా? ఉడికి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మా సుబ్బారావు గారు నీకేం చెప్పలేదా? చెప్పలేదే. అయితే నేను చెప్తాను. నేను చెప్పు. కాసేపట్లో మా ఆవిడ వస్తుంది, ఆవిడ వచ్చేసరికి మంది తలుపు పడుచు వాళ్ళ నడుమ నలుగుతోంది పరుపు. కింద మీద పడితే చాలు తెల్లార నీకు, కింద మీద పడితే చాలు తెల్లార నీకు. పట్ట పగలు గదిలు కిర్రు మంది తలుపు పడుచు వాళ్ళ నడుమ అలుగుతోంది పరుపు. కింద మీద పడితే చాలు తెల్లార నీకు, కింద మీద పడితే చాలు తెల్లార నీకు.
పట్ట పగలు గదిలు కిర్రు మంది తలుపు పడుచు వాళ్ళ నడుమ నలుగుతోంది పరుపు సింగారం తొంగి తొంగి చూస్తోంది పొంగుల్లో బయ్యారం తుళ్ళి తుళ్ళి పడుతుంది ఒక్క గిల్లి నీళ్ళు అని సిగ్గులందుకోన మోగి బావిలోన పన్నీరు తోడుకోన సాగు చేసుకోవాలి కలిమి గుర్త తీసుకోవా పట్ట పగలు గదిలు కిర్రు మంది తలుపు మంచు వాళ్ళ నడుమ నలుగుతోంది పరుపు కింద మీద పడితే చాలు తెల్లార నీకు కింద మీద పడితే చాలు తెల్లార నీకు పట్ట పగలు గదిలు కిర్రు మంది తలుపు పడుచు వాళ్ళ నడుమ నలుగుతోంది పరుపు అదేమిటే రాజు బాధపడాల్సిన విషయానికి సంతోషిస్తున్నావా అవును ఆయన్ని 10 మందిలో అల్లరి పెట్టి నన్ను విడిచి పారిపోయేలా చేసే అవకాశం దొరికింది కదా బెస్ట్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ ఏమిటమ్మా అలా చూస్తున్నావు అదే ఏం లేదు మామగారు 4 రోజుల వరకు రానన్నారుగా అప్పుడే వచ్చేసారే మిమ్మల్ని వదిలి ఉండలేకపోయానమ్మా ఆ 7 కొండల వాడి దర్శనం చేసుకుని వెంటనే బయలుదేరి వచ్చేసాను వెళ్ళమ్మా అలసిపోయొచ్చు వెళ్ళి స్నానం చేసి ప్రసాదం తింది కానీ నో ప్రాబ్లం బామ్మగారు మీరు ఆ విషయమే ఎక్కువ వర్రీ కావాల్సిన అవసరం లేదు అదేమిటి ఆయన అలా అంటాం పెళ్ళై పట్టుమని 10 రోజులు కాలేదు పోనీ ఆ అమ్మాయి ఏమైనా అనాకారా అంటే ఇంట్లో పట్టు చీర ఉండగా ముతక చీరతో అవసరం ఏమిటి అని అందరూ ఈ పని న్యాయంగా రహస్యంగానే చేయొచ్చు కానీ పబ్లిక్ గానే సొంత ఇంట్లో పెళ్ళం ఇంటికి వచ్చేవేళ మరో ఆడదానితో డ్యూట్లు పాడుతున్నా డ్యూట్లు బానే పాడుతున్నాడమ్మా వాడి బంద ఏదో పాడుతున్నా అయితే పెళ్ళాన ఆడపడింది దానికి ఏమిటిందమ్మా వాడు ఈ మాటే అంటున్నాడు మరి ఇప్పుడు అబ్బాయి డ్యూట్లు మాత్రమే పాడుతున్నాడు అంతే కదా ప్రస్తుతానికి నిశ్చింతగా ఉండండి నో ప్రాబ్లం ఆ తర్వాత అలా ఆ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది అంతేనా మాతో ఇలా చెప్తూ ఏదో ఒక రోజున ఇలా అయిపోతావా అడుగు నేను హబ్బీ రాజీ నువ్వును క్షణాల్లో నీ సంసారాన్ని సర్వనాశనం చేసేస్తాం మీ ఆయన్ని నదిలి పారిపోయేలా చేస్తాం ఏం చేస్తారే ఇది మంచి పని కాదేమో అతను హట్ అవుతాడో ఏమో అవ్వాలనేగా నిజమేనే ఏమైనా మన రాజు చాలా తెలివైందే మనము ఉన్నాం ఎందుకు ఇలా ఆఫీసులో చేరిందో లేదో అలా ఆఫీసర్ గారికి వలేసేసింది
బలా లేదు గిల్లా లేదు ఊరుకోండి ఏమీ లేదంటే ఎలా నమ్ముతావే లంచ్ అవర్ లో ఆఫీసర్ రూమ్ లో ఆ ఏకైకలు పక్కపక్కలు ఏమి రాజీ తన ఆఫీసర్ గారు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుంటారట ఎక్కడైతే నీకెందుకే చెప్పండి వాడు మాటలు మీరు మన మాటలు వినబడుతున్నాయంటావా అందుకేగా మానవుడు కుర్చీలో కూర్చోలేకపోతున్నాడు ఏమే రాజీ ఆఫీసర్ గారు రూమ్ లో ఏం చేస్తుంటావే అయినా ఇంట్లో మొండుండగా ఆఫీసర్ తో ఓవర్ టైం ఎందుకే ఈ మరి మితిమీరుతున్నారు ఈ సంగతి మా ఆయనకి తెలిసిందంటే మా కాపురం ఏమైపోతుందోనే పదండి పద లంచ్ అవర్ వస్తే చాలు ఆఫీసర్ రూమ్ లో ఎప్పుడెప్పుడు దూరదామనే గాని మా తో కాసేపు స్పెండ్ చేయకూడదా ఏమిటి పాపం ఆఫీసర్ గారు దానికోసం ఎదురు చూస్తూ ఉంటారేమనే నువ్వు ఇంటికెళ్లేసరికి మీ ఆయన ఏ సన్యాసుల మఠంలోనే చేరిపోయి ఉంటారు మేనేజర్ గారు రూమ్ లో ఉన్నారండి Yes, sir. What do you want? No. I want to. What? Pion? అందుకని ఇలాంటి అబాండాలు వేస్తామంటా నా కర్మ నీకన్ని మీ దాత గుణాలు వచ్చాయి ఆయన ఇంతే మాట్లాడితే చాలు నువ్వు చోబడతా గోసులో పడతానని ఏనన్నా బాగున్నారా బాగున్నానమ్మా ఆఫీస్ నుంచా అవునన్నా మిమ్మల్ని చూద్దామని వచ్చాను నేనే మీ ఇంటికి వద్దాం అనుకున్నాను సీతక్క వాళ్ళు వచ్చారు సీతక్క వచ్చిందా ఉండమంటుంటే తలుపులు అన్ని తీసున్నాయి తీసుంటనే అబ్బా ఊపిరి అడ్డలేదండి సీత మాత్రం ఘాటుగా లేకపోతే ఎలా సీత చేపడు లేకుండా రాజే ఎప్పుడు వచ్చావే ఇప్పుడే యాడే మన రాజు వచ్చింది బాగున్నావు రాజే ఏమే మరిది గారు బాగున్నారా అబ్బా ఆ ఒక్కక్షరం సమాధానం ఏంటే ఏమండి ఇప్పుడే చెప్తున్నాను బిజినెస్ ఉంటే ఊరు కదలరు మళ్ళా మళ్ళా రావటం మన కుదరదు అలాగే రాజీ వాళ్ళని రెండు రోజులు ఉండేద్దామండి ఓకే యాజ్ యూ ప్లీజ్ వస్తాను రాజీ రాజీ ఏమిటి ఇది నా కూర్చున్నారా ఐఎమ్ హ్యాపీ అక్క రియలీ ఐమ్ వెరీ హ్యాపీ ఆ రోజు విడాకులు ఇచ్చేయమన్నావు అలా ఇచ్చుంటే ఈ సంతోషం ఉండేదేనా ఆయన మార్చలేనన్నావు మరి ఇప్పుడేమంటావు బావ మారినట్టు కదక నువ్వు సంతోషంగా ఉన్నావు అందుకే ఐఎమ్ వెరీ హ్యాపీ మీ పేరే కలహలరావా కాదండి అయ్యా అది మా గురువు గారు ఇచ్చిన బిరుదు అండి అసలు తగదలలో పెడతారండి అసలు ఏదో సావి చెప్పినట్టుంది సామెతన్నా చెప్పండి అయ్యా లేదా నన్ను వారి సందేహం తీర్చనియండి అయ్యా కలహం ఎలా వస్తుంది జంగమయ్య అంటే బియ్యం పెట్టమే బొచ్చు పెట్ట అలాగా మన ఇద్దరు మధ్య కూడా తగద పెట్టేయగలడు ఇదిగో నువ్వు మా ఇద్దరు మధ్యనే పోతాయి విడాకులు ఇచ్చేయమన్నావు అలా ఇచ్చుంటే ఈ సంతోషం ఉండేదేనా ఆయన మార్చలేనన్నావు మరి ఇప్పుడేమంటావు ఆ రోజు విడాకులు ఇచ్చేయమన్నావు అలా ఇచ్చుంటే ఈ సంతోషం ఉండేదేనా ఆయన మార్చలేనన్నావు మరి ఇప్పుడేమంటావు ఏమిట్రా అంత కేక పెట్టావు ఏమైంది ఎలా అంటుకుంది ఎలాగోలా పెద్ద గండం నడిచింది నువ్వు వెళ్ళి బట్టలు మార్చుకురామా ఏమిట్రా బాగా కాలిందే ఏం లేదులే కాస్త గాబంటుకుంది కొబ్బరి నుండి వస్తే తగ్గిపోతుంది మా నాయనే
నువ్వేమైపోతావో కూడా ఆలోచించకుండా భార్యను కాపాడుకున్నావు. ప్రేమ అంటే అలా ఉండాలి. ప్రేమ లేదు, దోమ లేదు. వరకొట్టం కోసం మనమే నిప్పించామని మన ఇద్దరు ఫోటోలు పేపర్ లో వేసి మనల్ని జైల్లో తోయిస్తారు. అందుకని మాట్లాడతాను. ఆ ఘోరించవలే గాని వెళ్లి అమ్మాయిని సముదాయించు. దోల పాట పాడమన్నావు కాదు, అవసరం వస్తే అది పాడాలా? అరే మందులు మావయ్య. రాజీ, నడి రోడ్ లో పతిధ్యానం పరికరాదు. నువ్వెప్పుడు మావయ్య రావడం? ఈ ఊళ్ళో కొన్ని ఇంట్లో చేరడం అన్ని జరిగిపోయాయి. నిన్ను మీ ఆయన చూద్దామని మీ ఇంటికి బయలుదేరాను. కమాన్ గెల్లి. ఆయన ఇప్పుడు ఇంట్లో ఉండరు, ముందు మీ ఇంటికి వెళ్తావు. అతిథి కొట్లాడాలి. ఏమని? నా మ్యారేజ్ కి ఎందుకు రాలేదని? వద్దామని అనుకున్నాం కానీ చివరి క్షణాల్లో ఆగిపోవాల్సి వచ్చింది. మగాడి కదా రాజీ, అసలు నేను ఎందుకు తాగామన్నది తెలుసా? తప్ప తాగడానికి ఒక కారణం కూడానా? కారణం లేకుండా ఏ పని జరగదమ్మా. అతి సంతోషం వచ్చినా అతి విషాదం వచ్చినా తాగుతారు. నేను తాగటానికి కారణం ఒక విషాద సంఘటన. అది మీకెవరికీ తెలియదమ్మా. మీ అత్తయ్య నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. పాపం పాపమో శాపం, పెళ్ళైన కొత్తలోనే మీ అత్తయ్యకి ఏదో జబ్బు చేసి సంసార జీవితానికి అనర్హురాలైపోయింది. ఒకవేళ పొరపాటు నేను ఎప్పుడైనా ఆవేశపడితే మీ అత్తయ్య బ్రతకదు అని హెచ్చరించారు డాక్టర్లు. అవునమ్మా, తన మూలంగా నాకు సంసార సుఖం లేకుండా పోయిందని కుబిలి కుబిలి ఏడ్చింది మీ అత్తయ్య. నన్ను మరో పెళ్లి చేసుకోమంది లేదా మరో స్త్రీతో గడపమంది నేను అలా చేయలేనన్నాను. హౌ కెన్ ఐ? నా ప్రాణం, నా ధ్యాస, నా సర్వస్వైన నా భార్యకు లేని సుఖం నాకు మాత్రం ఎందుకు అనుకున్నాను? తన వల్ల నాకేదో నష్టం జరిగిపోయిందని అనుక్షణం కుమిలిపోయే మీ అత్తయ్యను దగ్గరకు తీసుకుని ఓదార్చడానికి కూడా నోచుకునే నిర్భాగ్యుడు. ఎందుకు ఓదార్చలేకపోయినా తెలుసా? మీ అత్తయ్యను తాగితే ఎక్కడ బలహీనుండైపోయి తన ప్రాణాలు బలికుంటానేమోనన్న భయంతో ఆ పని చేయలేకపోయేవాడిని. నేను ఏమాత్రం దిగులుగా కనపడ్డా తను తట్టుకోలేకపోయేది. అందుకేనమ్మా నాకు బాధపడ్డాను కూడా అవకాశం లేదు. ఎప్పుడూ నవ్వుతూ కనిపించాలి మీ అత్తయ్య. అందుకేనమ్మా ఈ ప్రపంచంలో తాగుడు కన్నా సంతోషం ఇచ్చేది మరొకటి లేదన్నట్టుగా రాత్రి మగడు తాగుతుండేవాడిని. నా ఆశలా ఒకటేనమ్మా, నేనేమైపోయినా పర్వాలేదు, మీ అత్తయ్య మాత్రం ఎప్పుడూ నవ్వుతూ నా కళ్ళ ముందుండాలి. అంతేనమ్మా అంతే. మీ అత్తయ్య ఆఖరి కోరికగా తాగుడు మానేశాడు. ఇప్పుడు చెప్పండి, తాగి మీ అత్తయ్యను బ్రతికించుకున్నాను చంపుకున్నాను? నన్ను క్షమించు బావయ్యా, నన్ను క్షమించుమయ్యా. నేను చాలా పొరపాటు పడ్డాను. పురుషులంతా పుణ్య పురుషులు లేరయ్యా అనుకున్నాను, కానీ పురుషులంతా పుణ్య పురుషులు వేరయ్యా అన్న నగ్న సత్యాన్ని ఇప్పుడు తెలుసుకున్నాను బావయ్యా, ఇప్పుడు తెలుసుకున్నాను. నా మనసును పంచివ్వలేకపోతున్నాను. ఏడు సుందరం బాబు, ఆఫీస్ అవర్స్ అయిపోయినా ఇంకా ఏడే కూకున్నారు. ఏం కూకోవడం గానీ, నువ్వేంటి ఇంకా ఉన్నావు? ఇంటికన్నా ఆఫీస్ పదిలోని మా గురువు చెప్పేవాడు. ఎవరయ్యా నీ గురువు? షే, ఇంటికెళ్ళి మాత్రం ఏడు చెయ్యాలి చెప్పు బాబు. అదేంటి నీ భార్య? షే, మన మందు దెబ్బకి బెదిరి మన ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే మందు దెబ్బకి పెళ్ళం పారిపోతుందా? షే, మందు దెబ్బకే పెళ్ళం పారిపోతే మనం ఎందుకు రా అని మా గురువు చెప్పేవాడు. ఆ గురువు ఎవరయ్యా? షే, మొగుడు ఎభిచారం చేస్తాడు కదా అని పెళ్ళం ఎభిచారం చేయదురా అని మా గురువు చెప్పలేదండి. ఎవరయ్యా నీకు? షే, మనం పుల్లే మందు కొట్టేశాం, దాన్ని కొట్టేమన్నాం, అంతే బెదిరిపోయింది, నన్ను ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది. వెళ్తా బాబు, మందు తీయిపోయింది. అది
ఈ సంగతి బెల్లాన్ని మందు కొట్టమంటే పారిపోతుందన్నమాట మల్లెపూలు ఇవాళ గుళ్ళో రుక్మిణి కళ్యాణం హరికథ ఉంది నేను అలా వెళ్ళి వస్తాను నువ్వు బయటకు వెళ్తేనే బాగుంటుంది అనుకున్నాను అన్ని మీ తాత బుద్ధిలో వచ్చాయి వ్యథవా నీకు ఆయన అంతే ఇంటి నిండా జనం ఉన్నారని నాటికి ఎక్కించేవారు పెళ్ళై నిన్నాళ్లకు మన ఇద్దరం ఒకటవబోతున్నాం శబాష్ పెళ్ళై నిన్నాళ్ళకి మనం విడిపోబోతున్నాం తెల్లచీర మల్లెపూలు నా రాజీ స్టైల్ కాదా కుర్ర స్టైల్ తాగుతున్నారా అబ్బే మధ్యాహ్నం నుంచి ఇది రెండో బాటలే నీకు బాగా పడుతుంటే అసలేం కదా ఇల్లు విడిచి వెళ్ళిపోతావు కదా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్తానండి ఆ మందు వాసన కంపు కొట్టట్లా వెళ్ళు వెళ్ళనండి ఏమిటి వెళ్ళవా క్షణం క్రితమే అనుకున్నాను మీరు తాగుడికి అలవాటు పడకపోవడం నా అదృష్టం అని కానీ అనుకున్నంత అయ్యింది అనుకున్నంత అయింది కదా ఇక వెళ్ళిపోతావా నాకు బుద్ధి లేదండి పండంటి మిమ్మల్ని చేతిలో పాడు చేస్తున్నాను ఎన్నడూ తాగని మీరు తాగారు నాకు అలవాటు పాతికేళ్ళించుంది కావాలంటే మా బామ్మ అడుగు చెబుతుంది చిన్నప్పుడు మా అమ్మ రొమ్ము తాగమంటే నాకు వద్దు రమ్మే కావాలని తగేర్చవంట నేను అప్పుడే అంత తాగుపోతుంది తెలుసా అయినా పర్వాలేదండి నేను మిమ్మల్ని మార్చుకోగలను నీ వల్ల కాదు కాని నేను తాగటమే కాదు నీ చేత కూడా తాగిస్తాను అవును నీతోనే రాజీ రాజీ నీకు కాదు చెప్పేది సరే ఎదిగో నీ సూట్ కేస్ బాటిల్ సూట్ కేసా రెండే పాయింట్ ఏవో పాయింట్ లేదు తాగుతావా ఇంట్లోంచి వెళ్ళిపోతావా అది కాదండి తెలుసుకో అంతే రాజీ ఎవడ ఉన్నది నిజమైన మందు విస్కీ విస్కీ అటండి మీరు విషయం ఇచ్చిన తాగుతాను రాజీ 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 గొప్పుల కుప్ప నీవే నన్ను గొప్పగా ముంచేశావే గొప్పుల కుప్ప నీవే నన్ను గొప్పగా ముంచేశావే వేసిన బాణం ఎదురొచ్చింది నాకేనయ్య కరుణించాలి కాపాడాలి ఆంజనేయ ఎంతో మంచారండి
వారు చెప్పేది నాకే వేదం అన్నే మెచ్చావు ఏదో ఇచ్చావు అన్నే మెచ్చావు ఏదో ఇచ్చావు కావాలి కావాలి అన్నావు కై తక్కలోనేను చూశావు హద్దులు లేవిక చూడు మొద్దుల పండుగ నేడు హద్దులు లేవిక చూడు మొద్దుల పండుగ నేడు ఎవరికి చెప్పను ఏమని చెప్పను ఈ భాగవతం కనివిని ఎవరు ఎన్నడు ఎరగని గందరగోళం వీరో నామరండి ఎంతో మంచురండి లోన హారెత్తి పోతాండి పొంగు వేడి తీరాలి తోడు రావాలి వేడి తీరాలి తోడు రావాలి మళ్ళీ రాదేమో ఈ పొద్దు ఈ పొద్దు తీరాలి నా ముద్దు ఎందుకు ఈ మామాట తిందాలి ఉగలాటం ఎందుకు ఈ మామాట తిందాలి ఏ జన్మల్లో ఏం చేశానో తీరని కర్మ అందుకనే నాకొచ్చిందయ్యో ఈ జన్మ రండి ఎంతో మంచురండి ఏ జన్మకైనా ఏ జన్మకైనా వీడు మా మొగుడు సవాలండి వీడు మా మొగుడు సవాలండి ఏం బాబు పళ్ళు కదిలినట్టు అనుమానంగా ఉందా? నో ప్రాబ్లం, దేశంలో ప్రఖ్యాత పళ్ళు డాక్టర్లు అందరూ నా ఫ్రెండ్సే. ఓ 16 జతల పళ్ళు కట్టిస్తాను కానీ నిజం చెప్పమ్మా. అమ్మాయి ప్లాను పని మనిషి ప్లాను నావేనండి. మరి ఆ తాగుడు ప్లాను? దానికి వేరే కూడా ఉన్నాడు. ఓహో, ఇంకో వేధం ఉన్నాడు అనమాట. వాడి అడ్రస్ చెప్పు, నేను వాడి అడ్రస్ లేకుండా చేస్తాను. నాకు తెలీదు. విడిపోతున్న భార్యాభర్తల్ని కలపడం ఎలాగా అని మేము హోరాహోరి రీసెర్చ్ చేస్తూ ఉంటే భార్యాభర్తల్ని పెడతీయడానికి మీరు గురుకులాలు పెడతారట్రా. ఫోళ్లు వచ్చి ఆఫ్రికా ఎక్స్పోర్ట్ చేయగలను జాగ్రత్త. అసలు ఈ ప్లాన్ ఎందుకు వేశారా? 30 రోజుల్లో భార్యను వేల కొడతానని సుందరం శపథం చేశాడు. అందుకని నువ్వు ఈ స్కీమ్ తయారు చేశావు అవునరా? ఈ స్కీములు తయారు చేయడానికి కుట్రలు పండడానికి మీకు ఏమైనా స్థావరాలు ఉన్నాయా? అబ్బాయి అలాంటివి లేవండి, నన్ను వదిలేయండి. నో ప్రాబ్లం, కానీ నిన్ను ఇప్పుడు వెళ్ళనిస్తే నువ్వెళ్ళి ఈ స్కీమ్ అంతా నాకు చెప్పినట్టు ఆ సుందరం దగ్గర చెప్తే క్లైమాక్స్ లో ఫైట్ లు గట్రా ఉండే అవసరం రావచ్చు. అందుకని ఈ పళ్ళు ఇలాగే ఉంచి ఈ శాల్తీని ఇలాగే మిగిల్చి నిన్ను మాత్రం లోపల పడేస్తాను. 30 రోజుల్లో సంసారాన్ని పాడు చేసుకోవాలన్న ప్లాను మధుపరకం కట్టుకుని పిడకలు చేయడానికి వెళ్ళినట్టు వెరైటీగానే ఉంది. ఆ వెరైటీ వరకు నేను ట్రీట్మెంట్ ఇస్తాను. అమ్మా బామ్మగారు, ఈ పెళ్లి ఎన్నాళ్ళైంది? ఇవాళకి 29 రోజులు నాయన. అంటే ఇంకో రోజు టైం ఉందన్నమాట. నో ప్రాబ్లం. 29 రోజుల్లో చేయలేని పని ఒక్కరోజు ఏం చేయగలరా? మన వాడే లాభలేదురా. వీడొక చెంచా అయిపోయాడు గురు. హెచ్పీ గాళ్ళందరికీ హెడ్ అయిపోయాడు గురు. అంత చేత కనబడి బోడి శబ్దాలు ఎందుకు చేయాలి? అంతా డ్రామా గురు. బామ్మ కోసం పెళ్లికి ఒప్పుకుంటున్నా అన్నాడా? అంటాడు. ఇప్పుడు గురు నెల రోజుల్లో శపథం చెల్లించుకోలేకపోతున్నాను, చల్లగా సంసారం చేసుకుంటాను అంటాడు. బ్రహ్మచారుల సంఘానికి తలవంపులు తెచ్చావు కదరా. అర్ధ రూపాయలు ఎత్తులు పెడితే 6 పైసలకైనా అమ్ముడుపోయిన సన్నాసులు మీరు మాట్లాడుతున్నారా? రేపు సాయంత్రం దాకా టైం ఉంది కదా, ఈ లోపల ఎవరన్నా నోళ్లు విప్పారో దబ్బరంతో కొట్టేస్తాను. రేపు సాయంత్రంలోగా నా భార్యను బయటికి పంపించలేకపోతే అప్పుడు మాట్లాడండి, అప్పుడు మీరు ఛాలెంజ్ నెరవేర్చుకోండి. ఇలాంటివన్నీ చాలా చెప్పాడు రా. 29 రోజులు చేయలేని పని ఒక్క రోజు చేస్తానండి. Ah!
అరే ట్రాన్సిస్టర్ ఏమండి? ట్రాన్సిస్టర్ ఏది? ఎగిరి గుమ్మల నుంచి బయటకు పోయింది. ట్రాన్సిస్టర్ ఎగిరిందా? ఎలా ఎగిరింది? రెక్కలొచ్చి నేనే విశ్లేషణ. ఏమిటి, ట్రాన్సిస్టర్ బయటకు విసిరేశారా? అవును. నీకేమన్నా కాస్త వెర్రుందా? ఏమిటి, నాకు వెర్రే? వెర్రే కాదు, పిచ్చి కూడా ఉంది. ఇదిగో లేకపోతే ఏమిటండి, 400 రూపాయల ట్రాన్సిస్టర్ ని అలా ఎవరన్నా బయటకు విసిరేస్తారా? బుద్ధి లేకుండా మాటలు మీరుతున్నావు. చేసిన వెధవ పనికి నేను కాబట్టి మాటలతో సరిపెట్టుకున్నాను. నన్ను నీ మోహన్ పట్టుకుని వెధవ అంటావా? మిమ్మల్ని అనలేదు, చేసిన పని వెధవది అన్నాను. మీరే నోరమేయండి. చివరికి ఈ పరిస్థితికి దిగుతారా? చేయి చేయి కలిపి సంసారం చేద్దామని తీసుకొచ్చి నా మీద చేయుతారా? వద్దండి, ఇలా కీచులాడుకుంటూ సంసారం చేసే కన్నా విడిపోవడం మంచిది. నేను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండలేను, మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఏమన్నా వెళ్ళిపోతావా? వెళ్ళక ఇక్కడే ఉంటాననుకున్నారా? మరోసారి అన్నాను. ఒక్కసారి కాదు, 3 సార్లు అంటాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను. వెళ్ళదు, ఇక్కడే ఉండు. ఇప్పుడు వెళ్ళచ్చు. ఇక మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇదిగోనండి మీరు కట్టిన తాళి. ఇంకది కూడా ఎందుకో తీసేయి. వద్దులేండి, ఇది తీసేస్తే పాపం మీరు. నేను? మీ ప్రాణాలన్నీ దీంట్లోనే ఉన్నాయండి. అంటే తీసేస్తే నేను? ఉంచే, ఎటువంటి పరిస్థితుల్లో తీయద్దు. నువ్వెళ్ళు. వెళ్తున్నా అండి. త్వరగా వెళ్ళు. అమ్మయ్యా నో ప్రాబ్లం, గుమ్మంలోంచి ట్రాన్సిస్టర్ ఎగిరొస్తున్నప్పుడే మన ప్లాన్ సవ్యంగా జరుగుతుందని ఊహించాను. నీ కాపురం చెప్పినందుకు నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. మిగతా విషయాలు నేను చూసుకుంటాను, కానీ నువ్వు ఆటో ఎక్కువ. డియర్ ఫ్రెండ్స్, అన్నమాట ప్రకారం 30 రోజుల్లో భార్యను వెళ్ళగొట్టి మన సుందరం మన పరువు నిలిపాడు. తాగని వాడు, తాగుతూ మానేసిన వాడు గొప్పవాడు కానే కాడు. 10 మంది తాగుబోతుల మధ్య తాగకుండా నిగ్రహంగా కూర్చోగలిగిన వాడే చాలా గొప్పవాడు. అలాగే పెళ్లి కూడా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ భార్యను వెళ్ళగొట్టి మన పరువు నిలిపిన సుందరాన్ని వేదిక మీదికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. సుందరానికి మన అండదండలను ప్రకటిస్తూ ప్రస్తుతానికి దండ వేస్తున్నాను. ఏమిటా ఏమిటా, ఇక్కడ నువ్వు దండ వేసుకుని ఫోటో తీసుకుంటున్నావు? అక్కడ మేము అవునా నీ ఫోటో దండేస్తున్నావు? నాకంటే ఏమిట్రా, ఫోటో దండ వేస్తే అర్థం తెలుసా? మా మామగారు కూడా నాకు సన్మానం చేస్తున్నాడు అనమాట. ఈ మొహం నువ్వు చచ్చావని. అవును గురు, చచ్చిన వాడి ఫోటోకే దండ వేస్తారు. నేను బతికే ఉన్నా కదా. ఇప్పుడు బతికే ఉన్నావు, అక్కడ మీ మామగారు నీ ఫోటోకి దండ వేసేసరికి నువ్వు ఇక్కడ చస్తావు. అయితే ముందు కార్యక్రమాన్ని ఆపుచేయాలి. మీ అల్లుడి గారి సంగతి మాకు ఇప్పుడే తెలిసిందండి. పాపం ఎందుకు జబ్బు ఏమిటండి? 30 రోజులు జబ్బు. అదేం జబ్బు అండి, ఈ ఊళ్ళో కొత్తగా వచ్చిందా? ఈ ఊళ్ళో కాదు, మా అల్లుడు బుర్రలోకి వచ్చింది. మీరు ఎన్ని ఇటువంటి బ్యాగ్జీలు పెట్టి కూర్చోండి. అలాగే నువ్వు వెళ్ళి రెండు బ్యాగ్జీలు. రండి రండి, మీకోసం చూస్తున్నాను. అయ్యా వీరభద్రయ్య గారు, నాకు చిన్న అనుమానం, సచ్చిన వాళ్ళ కర్మ చేస్తే స్వర్గానికి పోతారు, బతికిన వాళ్ళు చేస్తే ఎక్కడికి పోతారు? ఏట్లో పోతారు? మీకెందుకండి, మీరు వెళ్ళి పని చూసుకోండి. ఏమన్నా ఆ బ్యాగ్జీ పెట్టుకోండి. అయ్యా అల్లుడు గారి ఫోటోకి దండ వేసేస్తానండి. అయ్యా కాసేపు ఆగమయ్యా, మొగుడా. ఇలా చీటికి మాటికి విసుకుంటే ఇది పారేసి నేను పోతానండి. అయ్యా ఏదో సావి చెప్పినట్టుంది. సావితన్నా చెప్పండి అయ్యా, ఈ దండన్నదే లేండి అయ్యా. పూబోడి అని ముద్దుగా పిలిస్తే ఎవర్రా బోడి? నువ్వు బోడి, నీ అమ్మ బోడి, నీ అక్క బోడి అందుట. నీలాంటి దొకత్తి సరిపోయిందా? సరిపోయినట్టే ఉందండి అయ్యా. ఇది మొయ్యలేక చస్తున్నాను, కాసేపు మీ మెళ్ళో వేస్తానండి. అయ్యా పిచ్చి పిచ్చిగా వాగామంటే ఈ తపం మాత్రం నీకు పెట్టిస్తాను. ఏమిటది, నేను బతుకుంటున్నా నా ఫోటో దండేటువంటి? దండొక్కటే కాదండి అయ్యా, శాస్త్రోక్తంగా కర్మకాండ కూడా జరిపించేస్తున్నారు. అటు చూడండి అయ్యా. నేను బతుకుంటున్నా నా కర్మ చేస్తావా? ఏమిటో నీ విషన్స్ వెళ్ళకి. సెన్స్ లేకుండా మీరు ప్రవర్తిస్తూ నన్ను నూసేస్తుంటారా? వెళ్తాను, ఈ తంత ఆపు చేయించి మరీ వెళ్తాను. ఆపు చేయించాలని ముగ్గురయ్యా? నేనా? నేను? అదేంటి వీరభద్రయ్య గారు, నా కూతుర్ని మొగుడు వదిలేశాడు, ఎందుకు వదిలేశాడని అడిగే ప్రతి వెధవకి సమాధానం చెప్పే కన్నా పోయాడని ఒక్క ముక్కలో చేతి పోతుందని చెప్పలేకపోతే బోర్డు రాసుకుని మెల్ల తగిలించుకోండి. ఏమిటైనా గొడవ కోరికి? ఈ సంగతి మా వాళ్ళకి తెలిస్తే మీకు గతి అవుతుందో తెలుసా? మీ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఇక్కడే ఉన్నారా? అయితే ఇప్పుడే ఇక్కడ ఈ క్షణంలోనే తెలిసేస్తాను. వెళ్ళు.
సమయం దొరికేది. వాళ్ళంతా నా మీద కుట్ర పని మోసం చేస్తున్నారే. నువ్వు అప్పడాలు కనపెట్టుకుంటావో చీపురు కనపెట్టుకుంటావో తెలియదు. ఈ పెద్దగా నాపు ఏమిట్రా విధనం చేస్తున్నారే. పాపం మా ఊళ్ళేని పిల్ల పునిస్త్రీ అలా అవుతుందిరా. శ్రీమతి గారు ఎవరో మహాన్ బాడు పోయినట్టు ఏమిటండి అందరు ఈ నల్లబాజీలు. నీళ్ళు చీర షాపుగాను నువ్వే ఉన్నావా? ఇప్పుడు ఇంకాసేపు అయితే ఉన్నాను. అది నీ ఇష్టం. అటు చూడు కంచి బనారస్ నైలక్ షిఫాను కన్నులు పట్టగలేదు. ఆ చీరలో నాకు ఎమరోగం కనపడుతుంది. ఈ దారుణం విన్నారా? మీరున్న చెప్పండి వీరభద్రయ్యా. రాజుకి తెల్ల చీర కొనమని నన్ను బజారు పంపిస్తూ భోరుమని ఏడ్చాడు. పాపం పట్టు చీర కట్టుకోవాల్సిన పిల్ల తెల్ల చీర కట్టుకుంటుందని అసరే కానీ ఈ చీర ఎలా ఉంది? నా శ్రద్ధ ఎలా ఉంది? అదే కదా ఇప్పుడు జరుగుతున్నది. గోపి రాజుని అవమానించాడు. చూసావా వీరభద్రయ్య? ఏ వీరభద్రయ్య? నా నవల్లో పరంధామ ఉండేది. వీరభద్రయ్య లేడు. నీ నవల్లో కాదు నా జీవితంలో విలన్ రాజు తండ్రి. ఆ సంఘటనతో రాజు మనసు కుటకుతా ఉండిపోయింది. మారిపోతుంది. ఎంతసేపు నీ సమరం మీదే నా బాధ బాధెందుకు? నా నవల వినడానికి ఇంతమంది దొరికినందుకు సంతోషించక అబ్బా అక్కడ వీరభద్రయ్య శాశ్వతంగా నన్ను తప్పిస్తుంటే నీకు ఇక్కడ నవల వింటాము జనం దొరికారు సంతోషిస్తున్నావా? ఆ నవల తర్వాత ఉంటారా నువ్వు? అదేమిటయ్యా సశేషంతో వదిలేస్తే నేను సమాప్తం అయిపోతాను. బాబు దండే ఎందుకోండియా పాపం వాడిపోతుంది. దొరికావయ్యా కూర్చోండి నా కథ ఎందుకు కానీ కుమ్మడికాయ ముక్కలు తరిగారా పులుసులోకి? మీరు చెప్పుకుంటే ఇప్పుడు అన్నయ్య ఓపెన్ కొంపలు మునిగిపోతుంటే ఏం చేస్తున్నారు? ఇక్కడ ఏం చేస్తావరా? నాకు వచ్చావు రెండే పనులు, ఒకటి పంట పని, రెండో చేతి పని. మొదటి చేస్తాను ఇక్కడ. ఏం చేయమంటావు నన్ను? చచ్చిపోయిన వాళ్ళ అల్లుడిని తిరిగి తీసుకురాలేను కదా. అతగాడి శ్రాద్ధం కోసమని శ్రాద్ధం పాకనే ఇంపోర్టెడ్ వంటకం చేస్తాను ఇక్కడ. శ్రాద్ధం అనే మాట అంత బాగా నొక్కి చెప్పాలా? మామూలుగా చెప్తే అర్థం కదా. కదా పిచ్చకినట్టుంది. నువ్వు వెళ్ళి ఆపరా వాడి కోరా. ఒరే నేను డిస్టర్బ్ చేయకు వెళ్ళి అసలకి. అది కాదురా వెళ్ళమని చెప్పాను నేను. ఆ వీరభద్రయ్యనే అడగరా నువ్వు. ఉప్పు ఎక్కువ వేస్తుంది నీ మూలాన. తినే వాళ్ళు మొహం మీద కొడతారు. మళ్ళీ భోగవత్సవ దయాపిండ సదశాభవంతో అయ్యా ఇక సువర్ణదానం చేయాలి. ఏదో సాయి చెప్పినట్టుంది. సామెతన్నా చెప్పండి అయ్యా, లేదా నాకు సువర్ణదానం అన్నా ఇప్పించండి అయ్యా. గ్రహచారం చాలా ఘనవరం వెళ్తే జన్మ నక్షత్రం చూసి జుట్టు ఉరిగట్ట. ఆదాన విధానం ఉంటూ ఇప్పటి వరకు ఉరిగించారు నువ్వై. మీకు దండం పెడతానండి. దండం అంటే గుర్తొచ్చింది, దండేస్తానండి అయ్యా. కావండి నేను మీకేం ద్రోహం చేశాను? మా బామ్మ ఆస్తులు నేను నా మీద పెట్టుకుందండి. నేను చస్తే మా బామ్మ ఒంటరి అయిపోతుంది. ఇబ్బందులు చస్తావయ్యా మచ్చ. నువ్వేమన్నా మా రాజు భర్త? అది మరి నీకెందుకు బాధ? వెళ్ళి విస్తరాకేసి కూర్చో అన్నం పెడతారు. వారికి ఆకులో కాదండి అయ్యా, గోడ మీద పెట్టించాం. అదిగో అందరూ ఎవరి గొడవ వాళ్ళు ఉన్నారు. మనం ఆ పక్కకి మాట్లాడేస్తున్నావా? నువ్వు కూడా ఏమిట్రా? మామగారు పంట సిద్ధం చేశాం, ఇప్పుడు ఏం చేయమంటారు? ఏముందమ్మా గాజులు పగలు కొట్టి పొట్టు తెరిపోయింది. మధ్యలో నీకేమైంది? ఇందాక నీ చెంచుకులేని ఊరుకుంటుంటే ఏమిటి మధ్యలో వస్తావు? బామగారు గాజులో బొట్టు తీసేశావు, ఇంకేం చెయ్యాలి? ఆ మంగళ సూత్రాలు కూడా తీసేయండి అమ్మా. మంగళ సూత్రాలు తీసేస్తున్నావా? తెల్ల చీర కట్టుకుని ముసుగేసుకుంటే మంగళ సూత్రాలు మ్యాచ్ కావు. మరి తీసేయకపోతేలా? వదిలాగా నా భార్య కూడా వేరే కాపురం పెడితే నేను చూసే దిక్కుండదని నీ దిగుందని. నువ్వే దిగుడు నా ప్రజలు తీస్తావా? మళ్ళీ ఏమిటి ఆయన గొడవ? అది కాదండి, రాజీకి అన్యాయం జరుగుతుంటే అడ్డుపడదామని. రాజీకి నీకు ఏమిటి సంబంధం? సంబంధం సంబంధం అంటే సంబంధం అంటే సంబంధం లేనప్పుడు ఎందుకే నీకు బాధ? చెప్పేది వినిపించుకోండి. అసలు ఏం జరిగిందంటే నరమై ఏమిటా ఇలా చూస్తూ నిలబడ్డారు? ఇతను ప్రధానికి అడ్డు వస్తున్నాడు. మీరంత మనుషులేనా? మీరు మనుషులు అయితే వీరభద్రయ్యని దేవుడిని అడిగే సాహసం మీరు ఒక్కరి కూడా లేదా? ఏమంటారు? ఏమిటా మాట్లాడేది? నా కూతురు నా ఇష్టం, మీరు కానీనమ్మా. అయ్యండి, ఆ మంగళ సూత్రాలు రాజమండ్రిలో కట్టింది నేను. వాటిని తీసేసే అధికారం మీకు కాదు కదా. ఆ భగవంతుడు పోలేదు. రాజీ నా భార్య, ఇప్పుడు ఏం చేస్తారు చేయండి. హియర్ 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 అలా అన్నావు, నో ప్రాబ్లం. ఏవయ్యా సుందరం, నువ్వు కట్టిన తాళిబొట్టు తీసేస్తే నీకేమైనా అయిపోతుందన్న సెంటిమెంట్ ఉన్నవాడు పెళ్ళాన్ని బయటికి వెళ్ళగొట్టావయ్యా. పెళ్ళి అంటే ఆశామాషి అనుకున్నావా? పక్ష్యం సాప్తపదీనం అన్నారు, అంటే అర్థం తెలుసా? నీలాంటి వాడికి తెలుగులో చెప్తేనే అర్థం కాదు, సంస్కృతంలో చెప్తే ఏమర్థం అవుతుంది? మంచి వాళ్ళు ఏడు అడుగులు కలిసి నడిస్తే స్నేహితులు అవుతారంటారు, దాన్ని పెళ్లిలో సప్తపది అన్నారు. ఆ స్టెప్ నీ కాలం కొరాలి అక్కర్లేదయ్యా. ఇదిగో శిల్కృష్ణతలు అనురాధలు వేసే స్టెప్లు ఉన్నాయే, అవి మాత్రం కావాలి. చూడు సుందరం, అమ్మలాగా అన్నం పెట్టేది ఆడది,
మంచేదో చెడేదో సలహా చెప్పేదాడిది, దాసీలాగా సేవలు చేసేదాడిది, ప్రియురాలే సుఖాన్ని ఇచ్చేదాడిది, లక్ష్మిలాగా ఇంట్లో కలకలాడుతూ తిరిగేదాడిది, కష్టాన్ని సుఖాన్ని భూమాతలాగా ఓర్పుతో భరించేదాడిది. అందుకనే ఈ ఆడదనే మూడక్షరాల మూర్తిని భార్యం చేసే వ్యవస్థని వివాహ వ్యవస్థ అని. అర్థమైంది మహాశయ, అర్థమైంది. నో ప్రాబ్లం. నువ్వు మనసు మార్చుకున్నావు, నాకు చాలా ఆనందంగా ఉంది. అయ్యా తమరు ఏమిటి స్తుతిస్తున్నావా? అవును సృష్టి చేస్తుంది, వద్దు లోపలికి వెళ్ళి అమ్మాయి వెళ్ళు. పెట్ట కోహోలాడుతుంది. పెట్ట దూరం అనవు కదా, నెల గడువు అయిపోయిందిగా. అదే నెల తప్పడే గడువు. ఏం లేదండయ్యా, దండ వేద్దామని. వాళ్ళు ఇప్పుడే కలిశారు, వాళ్ళిద్దరు మధ్య కలహం పెట్టకు. దిగో సరే జాగ్రత్తగా దిగు, లేకపోతే ఆ దండ నీకేసి వస్తుంది. ఏ పుణ్యక్షేత్రాలకైనా వెళితే నీ పాపిస్తు చూపైనా బాగుపడుతున్నావు. తీర్థయాత్రకు పోదాం పదా. లాభం లేదండయ్యా, ఏదో సాయం చెప్పినట్టు. ఏమిటో సాయత? సంతానం కోసమని సప్త సముద్రాల్లోనూ స్నానం చేస్తే ఉప్పు నీరు తగిలి ఉన్నది కాస్త ఊడిపోయింది దండయ్యా.